ఓకే దేవుని వాక్యం చదువుకుందాం మొదటిగా మనం ఈ తరగతి కోసం సంబంధించిన ఒక మంచి భాగం చదువుకుందాం దయచేసి చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం నుంచి ఈ భాగం చదువుతూ ఉన్నాను ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం నుంచి ఈ వాక్య భాగం చదువుతున్నాం మనం దయచేసి చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతున్నాం దయచేసి చూడండి బైబిల్ వెనక నుంచి రెండు వందల ముప్పై ఒకటో పేజీ మొదటి వచనం నుంచి మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక్క గ్రంథము సింహాసనమందు అని కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడవడని బలిష్డైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జైము పొందినని నాతో చెప్పెను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకునూ మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు చిన్న ప్రార్థన చేద్దాం ఈ ఈ యొక్క దేవుని వాక్యం ఈ సత్యం గురించి కూడా మనం ధ్యానించడానికి ప్రభు సహాయం కోరదాం నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి పరిశుద్ధ తండ్రి మిమ్మల్ని శృతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము మీరు ఎవ్వరు సమీపింపరాని స్థలంలో ఉన్నారనేది ఎంత సత్యము ఇప్పుడు ఎక్కడ మాతో కూడా ఉన్నారనేది కూడా అంతే సత్యం కాబట్టి మాతో ఉన్న మా తండ్రి మేము నీ వాక్య సత్యాలను నీ కుమారుని కూర్చిన సత్యము మీ కుమారుని గూర్చిన సత్యం మా జీవితాలకు అది ఎంతగా ముడిపడి ఉందో మాకున్న ఈ సమయంలో నా ముందున్న నీ ప్రియ బిడ్డలు సేవకులందరూ సంతృప్తి పడేటట్లు ఆనందించేటట్లు వారికి జీవితంలో మా ముఖ్యంగా ఆ సాల్వేషన్ సైంటిఫికేషన్ అండ్ సర్వీస్ ఈ మూడు ఏరియాస్కు ఎంతైనా ఉపయోగకరంగా ఉండినట్లు దయచేసి ఈ తరగతికి మీరే బోధకునివై ఉండి మాకు బోధించి మేము మరొకరికి మరొక తరానికి ఆశీర్వాదంగా ఉండినట్లు నీ సహాయాన్ని దయచేయమని మా ప్రభుని క్రీస్తు పేరిటని కృప కొరకు ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆ మెన్ మనం చూస్తున్న ఈ సబ్జెక్టు క్రీస్తు యొక్క మానవత్వం ఇది క్రైస్తవులకి క్రైస్తవ విశ్వాసానికి అంత బేసిక్ ట్రూత్ మన క్రీస్తు యొక్క దేవత్వం గురించి కూడా అదే మాట చెప్పుకున్నాం ఏసుక్రీస్తు దేవత్వం క్రైస్తవ విశ్వాసానికి ఈ ధర్మానికి అంత బేసిక్ అంత సామాన్యమైన అంత ప్రాథమికమైన సత్యం దానిలోనే ఎంత పెద్ద సమస్యగా అనిపించే విషయాలు ఉన్నాయో ఇప్పటికీ ఇది కూడా అంత బేసిక్ విషయమా ఇందులో కూడా అలాంటి విషయాలే ఉన్నాయి యేసుక్రీస్తు మానవత్వం గురించి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఉన్నాయంటే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తాను చూడండి నేను చెప్పింది కొంతమంది మీరు అంగీకరించరు అది లేదంటారు అది చెప్పడానికి ఆధారం ఏంటంటారు లాజిక్ ఏమంటారు మేము ఒప్పుకోమంటారు అవన్నీ బైబిల్లో లేవంటారు దానికి సిస్టమేటిక్ థియాలజీ సపోర్ట్ చేయదంటారు ఎంత బేసిక్ విషయాలైనా కానీ ఇలాంటి విషయాలు ఉన్నాయి అంగీకరించడానికి మనకి ఏదో ఒకటి అడ్డు వస్తుంది నా దగ్గర ఉన్న లోపమైనా పాపమైనా నా దగ్గర మీకు నచ్చింది ఏదైనా కూడాను నా భాష అయినా కొన్నిసార్లు లేక నా బాడీ లాంగ్వేజ్ అయినా కొన్నిసార్లు ఎంతగాడు చెప్తున్నాడు కానీ ఎందుకో డౌట్గా ఉందని అనిపిస్తుంది మీకు నా బట్టి అనేది తర్వాత ఉంచండి అది పెద్ద విషయమే అది అలా ఉంచుదాం హెర్మోనిటిక్స్ సబ్జెక్ట్ ఎంత బాగా మనం అర్థం చేసుకోగలమో అంత బాగా బైబిల్ని మనం అర్థం చేసుకోగలం హెర్మోనిటిక్ సబ్జెక్ట్ హెర్మోనిటిక్ సబ్జెక్టు చాలామంది చాలా విలువైనదిగా చూస్తారు చెప్తారు కానీ వాళ్ళు బోధించే ఆ బోధ హెర్మోనిటిక్ సబ్జెక్టు వాళ్ళు బోధించే ఆ బోధ వినేవారికి అర్థమైపోవచ్చు వర్డ్ టు వర్డ్ బాగా అర్థమైపోవచ్చు కానీ వాళ్ళకు నిజంగా అర్థమైంది అనడానికి రుజువు ఏంటంటే దాన్ని ఉపయోగించి విన్నవారు టెక్స్ట్ని ఎక్స్పోజిషన్ చేయగలగాలి వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి వాళ్ళు ఏ ప్రిన్సిపల్స్ అయితే వింటారో హెర్మోంటిక్స్ సబ్జెక్ట్లో హెర్మోంటిక్స్ అంటే శాస్త్రం బైబిల్ భాష్య శాస్త్రం అంటే బైబిల్ని అర్థం చేసుకోవడానికంటే అర్థం చేసుకోవడం అంటే అసలైన అర్థాన్ని తీసుకోవడం హెర్మనిటిక్స్ అనే మాటకు అర్థమే అసలైన అర్థం సరైన అర్థం రైటర్ ఏ మీనింగ్తో రాశారో రచయిత అదే మీనింగ్ తీసుకోవడం రావటం ఎన్నో ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆ ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పినప్పుడు ఓ అనిపిస్తుంది ఆ ప్రిన్సిపల్స్ అర్థం కావాలని మనం ఉదాహరణలు చెప్పినప్పుడు ఓ చాలా ఈజీగా ఉంది క్లియర్గా ఉందా అనిపిస్తుంది అవే ప్రిన్సిపల్స్ వేరే వాక్య భాగం మీద అప్లై చేయడానికి రాత్రికి మనం అసైన్మెంట్ ఇచ్చామనుకోండి ఉదయం వచ్చేసరికి నిన్న క్లాస్లో అంత ఈజీగా అర్థమైంది ఇలా ఉంటుంది ఆ సబ్జెక్ట్ కాబట్టి అది ఒక గంటకి ఒక రోజుకి ఒక ఏడు రోజులకి అయిపోయేది కాదు వర్క్షాప్ కంటిన్యూగా చేస్తూ ఉండాలి ఇస్తూ ఉండాలి ఎవరో ఒకరు చెక్ చేస్తూ ఉండాలి ఎంతవరకు కరెక్ట్గా వచ్చే ఇలా సైడ్ అయింది లేకపోతే ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని చెప్పడానికి మొదటగా ఈ మాటలు మనం ఎందుకు చెప్తున్నామంటే హెర్మోనిటిక్స్ మీదైనా ఒక మంచి ప్రభు కృపతో ఒక అండర్స్టాండింగ్ ఉంటే మనం చెప్పే చాలా విషయాలు మీరు అంగీకరిస్తారు ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏముంది అని అనుకోవచ్చు దాంతోనే ప్రారంభించదాం క్లాస్ ఎందుకంటే ఆయన మానవత్వం గురించి ఏ చాలా విషయాలు ఉన్నాయి దాదాపు ఒక నలభై విషయాలు ఎప్పుడు మాట్లాడతాం ఏంటో తెలియదు కానీ బుక్స్లో మన సిస్టమేటిక్ థియాలజీ బుక్స్లో ఈ సబ్జెక్ట్ కూడా చాలా ప్రధానమైనది చాలా సత్యాలు ఉన్నాయి బైబిల్లో దాని గురించి చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి బట్ మనకున్న సమయంలో మనకు బాగా తెలిసిన విషయాలు కాకుండా కొద్దిగా మీరు ఆలోచించి వర్క్ చేయాల్సిన విషయాలని మేము ముందు పెడుతున్నాం అందులో మొదటిగా మనం చూడబోతున్న వాక్యం ఇదిగోండి ఎక్కడెక్కడో క్రీస్తుశాకం అరబియా ప్రాంతంలో తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినాము దీంతో ప్రారంభించదాం నుంచి వద్దాం ఇటు నుంచి వెళ్ళకుండా మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినాం చూస్తారా ఒకసారి చదివండి చూసారండి దేవుడు ఒక్కరే ఒక్కడే దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కరే ఆయన క్రీస్తు యేసను నరుడు ఏసుక్రీస్తు యొక్క మానవత్వం అంటే ఆయన మానవుడు మనిషి అని చెప్తున్న ఈ వాక్యం ఈ మాట దేనితో ముడిపెట్టి ఉందంటే ఒక డాక్ట్రిన్ ఒక థియలాజికల్ ఇష్యూ మధ్యవర్తిత్వం మీడియేటర్ మీడియేటర్ అనే ఒక కాన్సెప్ట్ గూర్చి ముడిపెడుతూ యేసుక్రీస్తు యొక్క మానవత్వం మనుష్యుడు అనే విషయం గురించి మాట్లాడుతుంది వింటున్నారు కదా చూడండి మీరు మొదటి నుంచి వినలేదనుకోండి ఒక్కసారి కల్లో ఏదో దాన్ని ఏమంటారు ఒక పేడకల్ వచ్చి ఒకసారి అళ్ళగిస్తారో అలా ఉలిక్కి పడతారు మధ్యలో మొదటి నుంచి వింటే మీకు ఆ షాక్ ఉండదు అంటే ఈయనలాగా వేసుకొని వెళ్ళి ఏవో మేము వినకూడని విషయాలు మా చెవిట్లో వేస్తడేమో అనుకుంటున్నారే మీరు కాదు కాదు అవి నిజమైన విషయాలే సత్యాలే కానీ వాటి గురించి ఎంపసైజ్ చేసి మాట్లాడడానికి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనవసరంగా కాంట్రవర్షియల్ ఎందుకు అనవసరంగా ఎవరో ఒకరు ఏదో ఇంప్రెషన్ వేసేస్తారు ఇలాంటి భయాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకి ఉంటాయి కాబట్టి యూజువలీ చెప్పం కానీ ముందుగా ఈ స్ట్రక్చర్ మీకు చెప్పాలి మన కాలేజీలో మాట్లాడుకునే విషయాలు ముఖ్యంగా రిఫార్మ్డ్ యూనియన్ ట్రూ నుంచి మాట్లాడుకునే విషయాలు గుర్చి ముందు ఒక ప్రిన్సిపల్ ఒక స్టాండర్డ్ ఇవ్వాలి ఆ స్టాండర్డ్ చూడండి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా దీనికి కొద్ది పక్క పెడితే ఈజీగా ఉంటుంది చూడండి బైబిల్ బోధించే వాళ్ళు సేవకులు దేవుని వాక్యాన్ని ఏ లెవెల్లో టీచ్ చేస్తారంటే చూడండి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని ఒక ప్రాముఖ్యమైన విషయం సింప్లీ మాస్ ఎవాంజలిజం మాస్ ఎవాంజలిజం అంటే ఒకేసారి ఎక్కువ మందికి సువార్త ప్రకటించడం సువార్త బోధ ఓ పది మందో లేక పదివేల మందిలో ఒకేసారి ప్రీచ్ చేసేటప్పుడు చాలా వాక్య భాగాలు ఉపయోగిస్తాం కానీ చాలా భాగాలు శువార్త పనికి వచ్చిన అక్కడ చెప్పం చెప్పం ఇది అందరూ చేస్తారు నేను నచ్చకపోతే తప్ప నేను చెప్పే ఈ మాటలు కొంతమందికి నచ్చవు నేను నచ్చకపోతేనే నా మీద ఏదైనా పర్సనల్ గ్రెడ్జి ద్వేషం ఉంటే తప్ప కాకపోతే ఇది యూజువల్గా అందరూ చేస్తారు అంటే బైబిల్లో చాలా విషయాలు సువార్త గురించి మనకు వాక్యాలు తెలిసినా ఒకవేళ మీరు మాస్ ఎవెంజులిజం అనే ప్లాట్ఫామ్లో మీరు వాకింగ్ చెప్తుంటే సువార్త చెప్తుంటే మీకు తెలిసిన అన్నీ చెప్పరు ఇక్కడ కొన్నే చెప్తారు తర్వాత పర్సనల్ అడ్వాంచలిజం అంటే వ్యక్తిగతంగా సువార్తీకరణ వ్యక్తిగతంగా సువార్తీకరణ అంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులతో ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఆ సర్కిల్లో మాట్లాడుకునేటప్పుడు ఎక్కడ మనం చెప్పినప్పుడు సువార్తకి ఏవైతే చెప్పకుండా ఉంచామో అవి కూడా పర్సనల్గా ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు మరెక్కు ఓపెనింగ్ దొరుకుద్ది ఎందుకు మనం ఈ మాట చెప్తే ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమనుకుంటాడో కనుక్కొని ఆ ఫేస్ రీడింగ్ బట్టి అయినా కొద్దిగా గెస్ట్ చేసి మరలా దాన్ని మరి కొద్ది బెటర్గా చెప్పొచ్చని ఎక్కడ చెప్పనవో కూడా ఎక్కడ చెప్తాం అలాగని చెప్పి ఎక్కడ చెప్ప ఎక్కడ చెప్పకుండా ఎక్కడ చెప్పారని ఇతను కాడు నటుడు అని ముద్ర వేయడానికి వీల్లేదు అది నటన కాదు అబద్ధం కాదు అండ్ దెన్ తర్వాత లెవెల్ చర్చ్ యూనో చర్చ్ మినిస్ట్రీ చర్చ్ మినిస్ట్రీలో వాక్య పరిచయం చేస్తాం ఓపెన్గా ఎంతోమంది వస్తారు ఎవరు ఎవరు ఎలాంటి ఏ పరిస్థితి నుంచి వచ్చారో తెలియదు విజిటింగ్కి వచ్చారో ఎవరో బలవంతంగా తీసుకొస్తే వచ్చారో అన్బిలీవర్ బిలీవర్స్ కూడా చాలాసార్లు మన చర్చిలో ఉన్న గ్యాదరింగ్ తెలియదు అప్పుడు దేవుని గురించి వాక్యం సువార్త చెప్తాం శాంటిఫికేషన్ కోసం చెప్తాం సర్వీస్ కోసం ఈ మూడేసల కోసం అన్ని విషయాలు చెప్తాం సి ఈవెన్ పుల్ పుల్పీట్ నుంచి చర్చ్ సెటప్లో కూడా చాలా బోధించినా కానీ చాలా విషయాలు చెప్పం అందుకే చర్చ్ మినిస్ట్రీలో ప్రిపరేషన్కి ఎక్స్పోజిటర్ ప్రీచింగ్ కాదు ఎనీ కైండ్ ఆఫ్ ప్రీచింగ్కి ప్రిపరేషన్లో ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే ఏది మాట్లాడాలనేది ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో ఏది మాట్లాడకూడదనేది ముందుగా ప్రిపేర్ అవ్వడం కూడా అంతే ముఖ్యం అందుకు చాలామంది స్ట్రిక్ట్గా నోట్స్ పెట్టుకుంటారు నోట్స్ రాసుకొని కూడా నోట్స్ ఎక్కడ తెచ్చుకోరు అది ఇంకో రకమైన ప్రాక్టీస్ సో నోట్స్ అంత ముఖ్యం ఎందుకంటే ఏది మాట్లాడాలి ఏది చెప్పాలి అనేది ఎంత ప్రేయర్ఫుల్గా సిద్ధపడాలో ఏది చెప్పకూడదు అనేది కూడా అంతే ప్రేయర్ఫుల్గా సిద్ధపడాలి అనేది తిరిగిలేని రూల్ కావాలంటే మీరు బుక్స్ చదువుకోండి ఎక్స్ మీద అండ్ దెన్ ఎక్కడ చెప్పని విషయాలు కూడా నువ్వు మరలా ఎక్కడ మాట్లాడుతామో తెలుసండి పర్సనల్ డిసైపుల్షిప్ చర్చిలో ఉన్న బ్రదర్స్ని సిస్టర్స్ని వ్యక్తిగతమైన ఆ శిష్యత్వంలో నడిపిస్తున్నప్పుడు చర్చిలో పుల్పీట్లో చెప్పని విషయాలను కూడా నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి ఎక్కడ ఓపెన్ అవ్వనివి ఎక్కడ ఓపెన్ అవ్వనివి ఎక్కడ ఓపెన్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాం అరే మీకు ముందే తెలిసి విషయాలు మరి ఎక్కడెంది చెప్పలేదు ఎక్కడంది చెప్పలేదు ఎక్కడంది చెప్పలేదు అంటే మీరు అబద్దిక్కులు అనడానికి వీలు లేదు అది తెలివైన మాట కాదు మనకే తెలుసు ఓకే అండ్ దెన్ ఎక్కడ కూడా మనం చెప్పని విషయాలు ఎక్కడ చర్చిస్తామో తెలుసండి థియోలాజికల్ ట్రైనింగ్స్ అంటే బైబిల్ కాలేజ్ బైబిల్ కాలేజీలో ఎక్కడ కూడా మాట్లాడిన విషయాలు కొన్ని ఇదిగో బైబిల్ కాలేజీలో మాట్లాడతారు ఎక్కడ మాట్లాడే విషయాలు తీసుకొచ్చి ఈ లెవెల్లో ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మీకున్న వ్యక్తిగతమైన కక్షలతో అసూయ ద్వేషాలతో కొంతమందిని తప్పుడు బాధకులు అనడం మీ పాపం పెంచుకోవడం అది ఇలా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు అంటున్నారు అంటే మీరు అని కాదు నా ఉద్దేశం ఇలా చేసే బ్యాచ్ చాలామంది ఉన్నారు అవి ఎక్కడ మాట్లాడుకునే విషయాలే బ్రదర్స్ మధ్య వాళ్ళు ఎదిగిన వారైతే వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళంటే ఒకరినొకరు షార్పం చేసుకోవడానికి ఎదుగుదలకి ఇక్కడ లేకపోతే ఇలాంటి ట్రైనింగ్లో ఎక్కడ మాట్లాడే విషయాలు కూడా నువ్వు మరొక లెవెల్ హయ్యర్ థియాలజీ హయ్యర్ థియాలజీ సెమినార్ లేక సెమినరీ అంటే ఈవెన్ కామన్గా మనం బైబిల్ కాలేజీల్లో ఒక ఎండి లెవెల్ ఎంటీహెచ్ లెవెల్ మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకోని విషయాలు కూడా ఈవెన్ ఇంకా బెటర్ లెవెల్లో ఇంకా డీప్గా మాట్లాడుకునే సందర్భాలు చర్చలు ఉంటాయి హయ్యర్ థియాలజీలో దాని తర్వాత ఏడవ స్థానం ఇంకోటి ఉందండి ఆ ఏడవది ఏంటో తెలుసండి పర్సనల్ డివోషన్ అది ఏడవ స్థానం ఇది పైన ఎందుకు ఉంచానో తెలుసా అండి మీరు బైబిల్ని నిజంగా చదువుకుంటే చదివితే దేవుణ్ణి ఎరగడానికి దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలో మీరు ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా అలాంటప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వచనాలు విషయాలు చూసినప్పుడు అవి మనకు అర్థం కావు అవి మనం సెటిల్ చేయలేం అలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి పర్సనల్ కన్విక్షన్స్ లోపల ఉన్నా కానీ బయట పెట్టుకోలేము ఎందుకంటే దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి మన దగ్గర సమాచారం లేదు ప్రశ్నలు వస్తే ప్రూవ్ చేయడానికి మన దగ్గరే ఉండవు అవి తప్పు రైటో కూడా మనకు తెలియదు ఇలా చెప్పినా ఇలా ఆలోచించినా దానివల్ల థియలాజికల్గా ఏం ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు కాబట్టి అలాంటివి కొన్ని ప్రతి వ్యక్తికి లోపలే ఉండిపోతాయి కొంతమంది అది కూడా తిరిగిలేని సత్యం అని నమ్మేవాళ్ళు దాన్ని కూడా డాగ్మెటిక్ చేస్తారంటే గంట అంటే పిడివాదం చేస్తారు దాని మీద అంటే ఇది తిరిగిలేని సత్యం ఇది ఉంది కాబట్టి బోధించాల్సిందే అని కొంతమంది అందులో కూడా ఉంటారు ఈ మాటలను నేను ఎందుకు చెప్పానో తెలుసా అండి ఒక లెవెల్లో ఉన్న పీపుల్ మాత్రమే చర్చించుకోగలిగే విషయాలు మాట్లాడుతున్నప్పుడు మిగతా విషయాలన్నీ ఖండిస్తున్నట్టు కాదు వాళ్ళ దగ్గర లేవని కాదు థియాలజీ ఫ్రెండ్స్ అని పేరు పెట్టుకోవడం కనీసం ఆ బిగినింగ్ మొదటి రెండు స్టేజ్ల్లో కూడా ఉన్నంత స్థాయి సామర్థ్యం కూడా ఉండదు ఆలోచనకి స్టడీకి ఇన్పుట్స్ ఏమి ఉండవు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం చూస్తున్నది బైబిల్ కాలేజ్ అట్లీస్ట్ ఎదుగోండి ఆ ఐదవది ఆరవది ఆ లెవెల్ ఆఫ్ టీచింగ్ క్లాసెస్ ఇందులో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి అలాగని చెప్పి హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ లేదా అప్లికేషన్ చెప్పరా ప్రార్థన చెయ్యరా సువార్త చెప్పరా నో బైబుల్ కాలేజీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నామో ఆ సబ్జెక్ట్ గురించి చర్చిస్తాం అది చర్చిస్తున్నామని చెప్పి మిగతావన్నీ వీళ్ళు నమ్మట్లేదు దానికి భిన్నంగా ఉన్నవన్నీ అని చెప్పడం అదంత రైట్ కాదు అంత తెలివైన పని కాదు సరే ఈ మాటలన్నీ మొదటగా మనం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనం మాట్లాడుతున్నది థియాలజీ గురించి దేవుని గురించి అది కంప్లీట్గా మనం సెటిల్ చేయలేం ఎందుకంటే ఈ థియాలజికల్ ఇష్యూస్ మాట్లాడుతూ అది కూడా ఏ విషయంలో జాగ్రత్త వినండి అది కూడా ఏ విషయంలో పౌలు గారు అపోసడైన పౌలు గారు మాట్లాడుతున్నది రక్షణ రక్షణకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నారు రక్షణకి సంబంధించిన విషయం మాట్లాడుతూ ఇట్టి సంగతులకు చాలిన ఎవరు అని ఆయనే ఆపి టాపిక్ని ఇంకోవైపు తీసుకెళ్ళాడు ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడంటే ఇలాంటి విషయాలను డీల్ చేసి సెటిల్ చేయడానికి ఎవడు సరిపోతాడని ఆయనే అక్కడికి దాన్ని పులి స్టాప్ పెట్టి తర్వాత ఇంకో దానికి తీసుకుని వెళ్ళాడు ఆయన ఆయనే బ్రేక్ వేస్తున్నాడు అది కూడా ఏవి ఏవో పెద్ద డీప్ మర్మాలు కాదు సీక్రెట్స్ కాదు రక్షణ కూర్చే రక్షణ కూర్చి బేసిక్ విషయాలు మాట్లాడుతూనే దీన్ని సెటిల్ చేయడం ఎవరి వల్ల కాదు ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడని మీరు ఆ వాక్యం ఆ కాంటెక్స్ మీరు చూసుకోవచ్చు కొరింది పత్రికలో ఈ మాటలు చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే నాకు అంతా తెలుసు నేను ప్రతిదీ సెటిల్ చేస్తా అనే స్టేజ్ నిజానికి ఎవరికి ఉండదు ఉండకూడదు అది నాకు లేదు బట్ మనం చేస్తున్న పని ఏంటంటే సిస్టమేటిక్ థియాలజీ ఇవన్నీ కూడా నువ్వు మనకి దేంతో కంట్రోల్ చేయబడతాయంటే దీని అంతటిని ఒక పెద్ద బాక్స్లో పెట్టాలి ఆ బాక్స్ ఏంటంటే సిస్టమేటిక్ థియాలజీ సిస్టమేటిక్ థియాలజీ అనేది ఒక ఫెన్స్ లాంటిది ఫెన్స్ అంటే బార్డర్ మీరు ఈ సత్యాన్ని ఏదైనా ఒక బైబిల్ యొక్క సత్యాన్ని ఎంత లోతుగానైనా ఆలోచించండి తవ్వండి ఎంత హైట్స్గానే వెళ్ళిపోండి కానీ ఈ లైన్స్ ఎప్పుడు దాటకూడదు ఆ లైన్స్ దాటుతున్నారంటే మీరు ఏదో ఒక సిద్ధాంతానికి కాంట్రడిక్షన్ తెస్తున్నట్టే మీ లిమిట్ మీరు దాటుతున్నట్టే అలాగా మనం ఎంత ఆలోచించినా మనకంటూ ఒక బౌండరీస్ పారామీటర్స్ ఏంటంటే సిస్టమేటిక్ థియాలజీ దేవుని గురించి ఆలోచిస్తున్నారా దేవుని గురించి ఇది స్టాండర్డ్ సత్యం పునాది దాన్ని ఖండించకుండా దాన్ని దాటి వెళ్లకుండా మీరు ఎన్నైనా ఆలోచించండి ఎన్నైనా చెప్పండి అయితే టెక్స్ట్లో ప్రూవ్ చేసుకోవాలి ఓహాత్మకమైనవి మళ్ళీ కాకూడదు సో ఈ మాటలన్నీ చెప్పడంలో మన ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ మనం కొన్ని మాట్లాడుతున్నామంటే మిగతావి మేము చెప్పం అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది అబద్ధం వాళ్ళ పర్సనల్ గ్రెడ్జో లేకపోతే సార్ దేవుని కూర్చి సంభాషణ డిస్కషన్ మాట్లాడుకోవడానికి ముఖ్యంగా ఉండాల్సింది హంబుల్నెస్ మనకు తెలియదురా బాబు అని అందుకే ఒక సబ్జెక్టు గాడ్ ఈజ్ హైలీ ఇన్కాంప్రిహెన్సిబుల్ అనే ఒక సబ్జెక్ట్ మనం నిన్న విన్నాం శామ్యుల్ బుప్పూర్ గారు చెప్పారు సో ఈ దేవుడి గురించి గుణలక్షణాల్లో ప్రాథమికంగా అంటే ముఖ్యంగా చూడాల్సిందే గాడ్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే ఆయన శోధింప సఖ్యము కానివాడు అడుగుజాడల పట్టణ అసఖ్యమైన వాడు ఈ విషయాలు ఎక్కడున్నాయి పౌలు గారా రాశారు రోమపత్రికలో కాబట్టి మేము సెటిల్ చేసేస్తాం ఎలాగైతే ప్రాబ్లం వస్తుంది ఎలాగైతే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎలాగైతే ప్రాబ్లమే ఉండదు అని అన్ని రకాలుగా సెటిల్ చేస్తున్నామంటే దేవుని యొక్క గుణలక్షణమైన దాన్ని మీరు బ్రేక్ చేసి బయటికి వెళ్ళిపోతున్నట్టే ఆ సర్కిల్ నుంచి సో బైబిల్ యొక్క సత్యం ఏంటంటే రక్షణకి అంటే రక్షణ పొందడానికి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి సైంటిఫికేషన్కి ప్రభు కొరకు మంచి పరిచర్య చేయడానికి సేవ జీవితం కట్టుకోవడానికి అవసరమైనంత ఉంది రివీల్ చేశారు అది అందరికీ అర్థమవుతుంది ఈజీగానే కానీ అట్ ద సేమ్ టైం పూర్తిగా గ్రహించలేము మనకు అర్థం కానివి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయి నేను ఇంక అందులోకి వెళ్ళకూడదు అని వెనక్కి రావాల్సిన స్టేజ్ ఉంది అలాంటి ఏరియాస్ ఎన్నో బైబిల్లో ఉన్నాయి అనేదాన్ని మనం గుర్తించకపోతే యా నేనే అల్టిమేట్ అనే మాటలు వచ్చేస్తాయి నేనే అల్టిమేట్ అన్న వాళ్ళు మాట్లాడతారు ఇతరులు ఏం చెప్తున్నారు వాళ్ళు నిజంగా గౌరవించదగిన గౌరవం గౌరవం పొందదగిన వారా కానివారా అని ఆలోచించకుండా ఆర్సీస్ ప్రౌల్ లాంటి వాళ్ళని కూడాను అదగాడ వేస్ట్ ఫెయిల్ ఈ స్టీవ్ స్టీవెన్ లాసన్ వేస్ట్ ఫెలో జాన్ మెకార్థర్ వేస్ట్ ఫెలో వీళ్ళందరూ వేస్ట్ ఫెయిలో వచ్చారు చార్స్ వేస్ట్ ఫెలో కాబట్టి ఈ చార్స్ పజ్జిన్ ఈ బ్యాచ్ అంతా ఉన్నారే కాల్వీల బ్యాచ్ అట కొత్త పేరు పెట్టారు ఈ బ్యాచ్ అంతా వేస్ట్ ఫెలోలు కాబట్టి తప్పుడు బోధకులు కాబట్టి అబద్ధ బోధకులు కాబట్టి వాళ్ళ డైలీ డివోషన్స్ అన్నిదని ధ్యా ధ్యానాలు వాట్సాప్లో పోస్ట్ చేయొద్దు మన బ్యాచ్ ఉన్నారు జ్ఞానుల బ్యాచ్ వాళ్ళది పోస్ట్ చేద్దామని చాలా స్పజ్యని ఇంతవరకు గౌరవించే వాళ్ళని కూడా వెంటనే వాళ్ళు ఎవరైనా నిజాన్ని పోస్ట్ చేసే వాళ్ళకి అంత తెలియదు అనుదన్న ధ్యానాల్లో చాలా స్పర్జన్ రాసింది కానీ ఆయన రాసింది ఏదైనా పోస్ట్ చేశారనుకోండి వెంటనే ఇంకొకడు ఇంకొకటి పోస్ట్ చేస్తారు అది కాదు చదవాల్సింది ఇది అని ఇతకాడేమైనా ఏమైనా చార్లీస్ స్పజ్యని చెప్పిన దానికి భిన్నంగా ఏం చెప్తాడంటే స్పజన్ కంటే గట్టిగా చెప్పాడు ప్రార్థన చేయమని దేవుణ్ణి నమ్మని అంటే మీకు డీటెయిల్గా చెప్తే మీకు అర్థమయ్యేది బట్ మరీ అంతకంత అంత మించి ఓపెన్గా మాట్లాడకూడదు ప్రస్తుతానికి ఈ మాట్లాడి మొదట్లోనే నేను బిగినింగ్లో చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేము చెప్పే విషయాలు ఉన్నాయే అవి చూసినప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చపోవడం లేకపోతే ఇంకేదో ఏదో జరుగుద్ది మేము చెప్తున్నాం అంటే మిగతా సైడ్ అంటే అదర్ సైడ్ అంటే హ్యూమన్ రెస్పాన్సిబి రెస్పాన్సిబిలిటీ సైడ్ ఏమి లేదని కాదు మన సబ్జెక్ట్ ఏంటో దాని గురించి మాట్లాడుకుంటున్నాం మేము పరిచయం ఏం చేస్తామో అది మీ వింటే తెలుస్తుంది సో ఆ పైన ఉంది పర్సనల్ డివోషన్ అది అందరికీ ఉంటుంది బైబిల్ నిజంగా వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టి దేవుని గురించి జ్ఞానం ఏదో తెలుసుకోవాలి ప్రభుకి దగ్గర అవ్వాలనే శ్రద్ధ ఉన్న వాళ్ళు చదువుతున్నప్పుడు అనేక రకాలైన క్వశ్చన్స్ వస్తాయి అనేక రకాలైన ఇష్యూస్ కనిపిస్తాయి ఇలా ఆలోచిస్తే తప్పవుద్దేమో ఇది చెప్పొచ్చు రైట్ అవు రైట్ అవుద్దో రాంగ్ అవుద్దో తెలియదు అనేవన్నీ అవన్నీ లోపల ఉంటాయి అందులో ఉన్నవన్నీ మనం ఈ ఫస్ట్ లెవెల్లో కానీ ఆ ఫైనల్ లెవెల్లో కానీ మనం చెప్పం ఎందుకంటే చెప్పడానికి మనకు అంత ధైర్యం ఉండదు ఏం చెప్తే ఏం ప్రాబ్లం అవుతుంది అని థియాలజీకి ఈ మాటలన్నీ నేను చెప్పడంలో నా ఉద్దేశం డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి టీచింగ్కి ప్రీచింగ్కి దేవుని వాక్య పరిచర్య చేసే ప్లాట్ఫామ్స్ వేరు ప్లాట్ఫామ్ బట్టి ఎంత చెప్పాలో ఏమి చెప్పాలో అవే చెప్తాం ఈ పని అందరూ చేస్తారు నిజాయితీ ఒప్పుకుంటే మనం ఒక్కరమే కాదు సో దీనికి సంబంధించిన విషయం చాలా ప్రాముఖ్యమైన ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఏం టచ్ చేద్దాం ఓకే ప్రస్తుతానికి మనం చూస్తున్న ఈ వాక్య భాగం ఉంది కదా ఇది తిమోతి పత్రిక మొదటి అధ్యాయం సో రెండో అధ్యాయం ఐదో వచ్చినం అందులో ఉన్న ఒక పెద్ద సిద్ధాంతం మధ్యవర్తి దేవునికి మనుష్యులకి మధ్యవర్తి దీని గుర్చి చార్ల్స్ రైరీ గారు చార్ల్స్ రైరీ గారు ఆయన సిస్టమేటిక్ థియాలజీలో ఏ అద్భుతమైన ఎనాలజీ ఇచ్చారో అదే మీ ముందు మొదటగా ప్రజెంట్ చేస్తున్నాం వింటున్నారు కదా చార్ల్స్ రైరీ గారు ఇది నేను చెప్పింది కాదు చార్ల్స్ రైరీ గారి దగ్గర నాకు తెలిసిన పాస్టర్ గారు మంచిగా చదివి దాన్ని ఆయన మెసేజ్ చెప్తున్నప్పుడు ఉపయోగిస్తూ ఉంటారనమాట నేను చాలాసార్లు అది విన్నాను తర్వాత అది ఎక్కడుందో చూ చూపించమంటే ఆయన దగ్గర ఉన్న పుస్తకం చూపించారు చార్ల్స్ రైరీ థియో థియాలజీ బుక్లో సిస్టమేటిక్ థియాలజీలో ఉన్న వివరణ దేని గురించి కాన్సెప్ట్ ఏంటి ఏసుక్రీస్తు యొక్క మానవత్వంలో మధ్యవర్తిత్వం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మధ్యవర్తి ఎందుకు మధ్యవర్తి అవ్వాలంటే ఎవరు మధ్యవర్తిగా అవ్వడానికి సరిపోతారు అని ఓ పాస్టర్ గారు వివరిస్తూ ఎంత అద్భుతమైన వివరణ ప్రజెంటేషన్ ఎక్కడి నుంచి అని తనతో ఉన్న శిష్యులకి అంటే స్టూడెంట్స్కి చెప్పారు చార్ల్స్ రైరీ ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ చూడండి దేవునికి మనుషులకి పాపం వల్ల ఆ ఇది వచ్చింది మనకి సమాధానం లేదు సమాధాన పరచబడాలి అలాగ దేవుణ్ణి పాపులైన మానవుల్ని సమాధాన పరచడానికి నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు అని యోబు గారే ఒకనొక సందర్భంలో ఆయన బాధపడుతూ ఆ మాట చెప్పారు యోబు గ్రంథంలో ఉంటుంది అరే నాకు మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండు అని ఎందుకు నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కానీ నా జీవితంలో ఇన్ని పరిస్థితులు వచ్చాయంటే అసలు ఏం జరుగుతుంది నా దేవునికి నాకు ఏంటి సమస్య నా దేవునికి నాకు మరలా సమాధానం కలిగేటట్లు సెటిల్ చేసే ఒక మధ్యవర్తి ఉంటే బాగుంది అనే మాట కాన్సెప్టు అఫ్కోర్స్ యోగ యోగగ్రంథం అని ఎందుకు చెప్తున్నాను బైబిల్లో హిస్టారికల్గా క్రోనలాజికల్గా మొట్టమొదటిసారి రాయబడిన బుక్ అది రాయబడిన లేక ఇన్స్పైర్డ్ బుక్ అనమాట మోసే గారి ఆదికాండము కంటే ముందుగా ఇన్స్పైర్డ్ బుక్ అది సో ఏన్షియంట్ బుక్ అని చెప్పాలి ఆదికాండము కంటే ఏన్షియంట్ బుక్ అది ఏది బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు యోగ గ్రంథం సి ద ఫస్ట్ బుక్లోనే ప్రభు ఈ కాన్సెప్ట్ని ట్రి జ్యూస్ చేశారు ఏ కాన్సెప్ట్ని దేవునికి మనుషులకి ఒక సమస్య ఉంది ఈ సమస్యను చెక్ పెట్టడానికి లేక సమాధానపరచడానికి మధ్యవర్తి కావాలి అని ఈ మధ్యవర్తి కూర్చున్న కాన్సెప్ట్ ఆఫ్ కోర్స్ బైబుల్ త్రూ త్రూ అవుట్ ద బైబుల్ రన్ అవుతూ ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ మాట పౌలు గారు ఉపయోగించారు ఏదది మొదటి తిమోతి పద్ధతి రెండో దాయం అయితే వచ్చినాం దేవుడు ఒక్కడే ఈ మనుషులకి ఆ దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే ఆయన నరుడు ఎవరు క్రీస్తు యేసు నరుడు సో అది మన యేసుక్రీస్తు యొక్క మానవత్వం మానవత్వం అంటే ఏంటి ఏసుక్రీస్తు మానవత్వం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడు సమయం అస్సలు పెట్టలేం మానవత్వం అంటే ఏంటో మానవుడు అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి బాగాను దాని మీద మానవుడు ఎలా అయ్యాడు మాన మానవత్వం అంటే ఎలా ఉంటుంది అని దాని మీద ఎక్కువ సమయం మనం పెట్టలేం కానీ దేని మీద పెడతాం దేని మీద పెడతాము ఈ స్టేట్మెంట్ చూడండి బైబిల్లో ఉన్న ప్రిడామినెంట్ మెసేజ్ ఏంటో తెలుసండి చూస్తున్నారా ఇటు ట్రూ గాడ్ మస్ట్ డై నిజమైన దేవుడు ఈ లోకాన్ని తెలిసి చచ్చిపోవాలి ఈ లోకాన్ని తెలిసి నిజమైన దేవుడు చచ్చిపోకపోతే ఆ దేవుడు దేవుడు అనడానికి ఈ ఈ లోకానికి లాజిక్ లేదు ఈ లోకానికి తెలిసిన దేవుడు నిజంగా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఎవరైనా ఆయన ఈ లోకానికి తెలిసి లోకమంతటికి తెలిసి చచ్చిపోవాలి మరణాన్ని అనుభవించాలి అలాగ మరణాన్ని అనుభవించిన వాడు ఎంతమందిని చంపడానికి హక్కు లేదు అది న్యాయమే కాదు నీతే కాదు ఎథిక్స్ వాల్యూసే లేవు ఎంతమందిని ఎందుకు చంపాలి జరుగుతుందిగా ఈ భూమి మీద పుట్టిన మానవులు అందరూ చేస్తున్నారు ఎంతవరకు ఎంతమంది ఉన్నారు అందరూ చచ్చారు అందరూ ఎలా చచ్చారు చంపింది దేవుడు అందుకే గాడ్ అనే మాటకి చూస్తున్నారా జీఓడి గాడ్ అనే మాటకి అర్థమే జీ అంటే జనరేటర్ అంటే సృష్టికర్త ఓ అంటే ఆర్గనైజర్ అంటే నిర్వాహకుడు నిర్వహించేవాడు కాపాడువాడు పోషించేవాడు గొప్పవారిగా చేసేవాడు అదే నేను వీళ్ళని పుట్టించి గొప్పవారిగా చేసున్నాను అని అన్నాడు కదా విషయ గ్రంథం మొదటి అధ్యాయంలో అలాగా డి అంటే ఈవెన్ డిస్ట్రాయర్ చంపేవాడు ఈ మాట కూడా వాడారు ఒక గ్రం ఒకసారి మన బైబిల్లో లయకారకుడు లయకర్త అనే మాట ఉపయోగించారు డైరెక్ట్ స్టేట్మెంట్ అది మన బైబిల్లోనే చిన్న ప్రభుత్వ గ్రంథాల్లోనే ఉంది కోర్స్ దీని గురించి ఎన్ని దగ్గర ఉందో ఈ దీని గురించి ఇంకా చెప్పక్కర్లేదు ఎన్నిసార్లు ఈ లయకర్త అనే మాట ఎందుకు పుట్టించి వాడను మరణము నొందించి వాడను నేనే మనుషులను సజీవులుగా చేసి మృతులుగా చేయవాడును నేనే పాతాలానికి పంపుచు అందులో రప్పించు ఉన్నవాడును నేనే అంటే పుట్టించడం చంపడం తిరిగి మరలా లేపడం అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు వింటున్నారు ఈ విషయాలు సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పుట్టించడం చంపడం చచ్చిన వాళ్ళని మరలా పాతాల నుంచి బయటకు తీసుకురావడం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇవన్నీ నేనే చేస్తున్నానని ఒక అక్క పాడింది అన్నాగారు ఆ అక్క పాడిన పాట ఎలా తీసుకుంటావు థియాలజీ కట్టడానికి స్టాండర్డ్గా అని అంటారు అనుకోండి ఆ అక్క పాడిన పాట మోసే ధర్మశాస్త్రంలో ఉన్న మాటల్ని ఉపయోగించి వద సమయోలు కింద రెండో అధ్యాయం గురించి మాట్లాడుతున్నాం తర్వద్దు మీరు తర్వాత స్టడీ చేసుకోవాల్సిన విషయాలు చూడండి బైబుల్ అంతా చెప్తున్న విషయం ఏంటో తెలుసండి నరులారా రండని ఒక ఆయనే పేరు పెట్టి పిలుస్తాడు ఆయన పేరు పెట్టి రమ్మని పిలిస్తేనే జనాలు వెళ్ళిపోతారు చచ్చి అంటే అతి విచిత్రంగా ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి అలా చంపుతా ఎలా చంపుతా అలా చంపుతా అని బట్ బైబిల్లో ఎప్పుడో దేవుడు చెప్పాడు పేరు పెట్టి చంపేస్తా పేరు పెట్టి పిలిచి చంపేస్తా అని చెప్పేవాడు ఒక్కడే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు ఇగోండి దేవుడు మనకి నరులరా రండి అంటే మనకి ఎంతో సంతోషం ఉంటుంది హో హీ గాట్ ఈస్ కాల్ అనే మాట ఉపయోగిస్తారు మరణంకి సంబంధించి సో దేవుడు పిలిచి మరీ చంపేస్తున్నాడు చూడండి చంపేవడం ఏంటంటే మరి దానికి అర్థం అదే చంపడమే సో మనుషులందరినీ చంపుతున్నవాడు దేవుడు సో ఇలా మనుషులందరినీ చంపాల్సి వస్తుందని తెలిసి కూడా ఎందుకు పుట్టించాలి అతనికి ఏమైనా నీతి న్యాయం ఇవాళకి ఏమైనా ఉంటే ఆ మరణంలో నొప్పి బాధ భయం ఏతన ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా ఎరగని వాడు ఎంతమందిని ఇన్ని రకాలుగా చంపుతున్నాడంటే అసలు ఏమైనా ఆయనకి నీతి కానీ మంచితనం కానీ న్యాయం కానీ వాల్యూస్ కానీ ఉన్నట్టేనా అనే ప్రశ్న ఖచ్చితంగా మనుషులకి వస్తుంది అందుకే తొంభై సంవత్సరాలు ముసలోడు చచ్చినా అయ్యి బాబోయ్ దేవుడు అంత అన్యాయం చేశాడమ్మా అని ఏడుస్తారు ఒక్కరైనా ఏడుస్తారు అక్కడ ఆడు తొంభై సంవత్సరాలు ఏడు తొంభై సంవత్సరాలు ముసలా చచ్చివండి ఒక్కరైనా ఏడుస్తారు ఇలాగ ఏందో మరి మరి శ్రీకాకుళం జిల్లాలో ఇలా జరుగుద్దేమో మరి దానికోసం నన్ను అక్కడ పుట్టించడేమో మరి శ్రీకాకుళం జిల్లాలో ఇలా జరుగుద్ది ఇంకెక్కడైనా లేదో మరి మీరు అంత వింతగా చూస్తుంటే మేము మాకెప్పుడు తెలియదు అసలు మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టు ఏంటో మరి మరణం చిన్నపిల్లలు చనిపోయారంటే అది ఒక రకం కొన్ని మధ్య వయసులో ఉన్న వాళ్ళు చనిపోయారంటే వేరు అంత ముసలి వాళ్ళు చనిపోయినా కానీ అవి బాబు దేవుడు అంత అన్యాయం చేసాడమ్మా అని ఏడుస్తుంటే అవునమ్మా అని టీలు కూడా ఏడుస్తుంటారు అంటే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు అన్యాయం చేశాడు ఏం చేసి చంపి సో మనిషికి మరణంతో దేవుడు చంపుతున్నాడనే విషయం ప్రీసపోజిషన్ మరణం దగ్గర దెయ్యం చంపాడు అంటారు దేవుడు అంత అది మర్డర్ అయినా కానీ జనాలు ఎలాగే ఏడుస్తారు దేవుడు అంత అన్యాయం అమ్మా అది మర్డర్ అది ఎవడో వచ్చి చంపేసాడు ఇండి అది మర్డ్రతో చచ్చినా కానీ అయ్యి బాబు దేవుడు అంతా అన్యాయం చేశాడు అంటారు అరే మరణం దగ్గర కామన్గా మనుషులకు వచ్చే ఒక గ్రేట్ ప్రీ సపోజిషన్ ఏంటంటే చంపింది దేవుడే ఈ టైంలో ఇలా చంపాడు కాబట్టి అది ఒకవేళ బాధ చాలా బాధాకరమైంది కదా మరణం అంటే ఎందుకు మళ్ళీ వాళ్ళు రారు వెనక్కి మళ్ళీ అలాంటి లైఫ్ ఉండదు మరలా అంత సంతోషంగా వీళ్ళందరూ కలిసి జీవించలేరు ఆ ఇంట్లో దానికి అవకాశం లేదు కదా ఇంకొక వేరేగా ఉంటుంది స్టోరీ ఆ తర్వాత కాబట్టి మా మనుషులు దేవుడు అన్యాయం చేసే నేడుస్తారు మరి నిజమేనా దేవుడు ఏంటి అన్యాయం చేయడం ఏంటి యోబు గ్రంథం యొక్క పాయింట్ కూడా అదే మొదట అధ్యాయంలో అంత భక్తిపరుడుగా ఉన్న యోబు యొక్క పిల్లలందరూ చనిపోవడం ఎవరు ఏడవురు చెప్పండి ఒక్కరైనా ఏడవురా అరే ఎంత మంచోడు ఈయన ఎంత భక్తిపరుడు ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నాడు ఆయన పిల్లలు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నారో వాళ్ళ పిల్లల విషయం ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళ జీవితంలో ఎంత గౌరవమైన బాధ మరణం కలిగిందంటే దేవుడు ఎంత అన్యాయం చేశాడనే ఏడుపు జనాలకు వస్తుంది కాబట్టే ఆయన ఈ బైబిల్లో ఆది కాండాన్ని ముందు రాయించలేదు కానీ యోగ గ్రంథాన్ని ముందు ప్రజలకి పాట రూపంలో స్ప్రెడ్ చేశాడు సర్వశక్తుడు న్యాయం తప్పుట అసంభవం దేవుడు అన్యాయుట అన్యాయం చేయడం అసంభవం అనే పాయింట్లు అద్భుతంగా స్థిరపరిచాడు అదే యోగ గ్రంథంలో ముప్పై రెండో అధ్యాయులు ఎక్కడ ఉంటాయి అక్కడ సర్వశక్తుడు న్యాయం తప్పడం అసంభవం ఆయన ఎప్పుడు ఏం చేసినా రైటే మనకి దుఃఖం వచ్చిందని బాధ వచ్చిందని మన వాళ్ళు ఎవరో చనిపోయారని చిన్న వయసులో లేక ఎవరి వయసులో చనిపోయారని మనం దేవుడు అన్యాయం చేశాడనే మాట అనకూడదు అంటే ఆ మాటలో సపోజిషన్ ఏంటో తెలిసండి అంటే వాళ్ళు ముందుగానే స్థిరపడి నమ్ముతున్న ఒక సత్యం ఏంటో తెలిసండి చంపుతుంది దేవుడే కష్టాలు తెచ్చింది దేవుడే ఈ సమస్య తెచ్చింది దేవుడే బట్ ఎందుకు తెచ్చాడు అన్యాయం చేసి హరి దేవుడు అన్యాయం చేయడుగా అయితే మనకు వచ్చిన ఈ మరణాలు ఈ సమస్యలు దేవుడి నుంచైనా కాకపోవాలి ఒకవేళ దేవుడి నుంచి వస్తే అన్యాయమైనా కాదు అని అనాలి ఎందుకు దేవుడు అంటే అన్యాయం చేయడం అసంభవం ఆయన ఎప్పుడు ఏం చేసినా రైటే న్యాయమే నీతే కాబట్టి ఎంత గొప్ప నష్టం ప్రమాదం జరిగిన బాధ దుఃఖం కలిగిన జీవితానికి దేవుడు అన్యాయం చేశాడని చెప్పకూడదు అసలు ఆలోచనే భయంకరమైన తప్పు ఎంతవరకు మనం విన్నా జస్ట్ దీనికి ముందున్న రెండు తరగతులు కూడా దేవుని యొక్క నీతి సో కొంతైనా మీరు చూశారు కదా మీకు ఇప్పటికే తెలుసు అఫ్ కోర్స్ దేవుని ఆయన అన్యాయం చేయడం అసంభవం మరణించినా చంపినా కానీ కానీ ఈ దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఈ జనాలకి దేవుని గురించి క్రైస్తవులకే సరిగ్గా తెలియదు అందుకే చర్చికి వెళ్ళాలి మనం అందుకే బైబిల్ చదవాలి మనం ఈ బైబిల్ని అర్థం చేసుకోవడానికి మన ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో ఎందుకు బైబిల్ అంతేజ్కి అర్థం కాదు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవడానికి మనకు చాలా పుస్తకాలు చాలామంది అన్నయ్యలు చాలామంది సేవకులు కావాలి ఎలాగా పుస్తకాల రూపంలోనైనా ఆడియో రూపమైనా ఇంటర్నెట్ యూట్యూబ్ అయినా ఏదో ఒక రకంగా సేవకులు బైబుల్ కాలేజ్ మంచి ఫెలోషిప్ వీటిలన్నింటిలో మనకి ఎందుకు అన్నయ్యలు అవసరం అంటే అయ్యగారిలో అన్నయ్యలు అందుకు అవసరం అంటే నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా అండి ఏదో మంచి లైన్ మిస్ అయ్యాను ఆలోచనలో ఏదో మంచి లైన్ మిస్ అయిపోయాను ఆలోచనలో మళ్ళీ మధ్యలో ఎప్పుడు వస్తుంది మళ్ళీ దాన్ని కలుపుదాం ప్రస్తుతానికి ముందుకు వెళ్దాం మనకున్న ఈ లైన్ అక్కడ బ్రేక్ అయింది దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయం ఆయన స్టాండర్డ్స్ ఎథిక్స్ వాల్యూస్ రక్షణ పొందిన బిడ్డలే ఎదగాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆ జ్ఞానంలో ఎదగాల్సి ఉంది అలాంటిది రక్షణ పొందన వాళ్ళు తిరిగి జన్మించిన అనుభవం లేని వారికి దేవుని నీతి ఏమర్థం అర్థమవుతుంది అదే దేవుణ్ణి మొక్కుతారు అదే దేవుడు కిందకు రాగానే కొండ దిగ్గ అన్యాయం అన్యాయం చేశాడంటారు ఎందుకు వాళ్ళు కొండ దిక్కి కిందకు వస్తున్నప్పుడు ఆ సింహం వచ్చి ఒక ఎత్తికుని నిలిపింది అయ్యి బాబు దేవుడంతా అన్యాయం చేశాడమ్మా కిందకో చేస్తారు ఆ తర్వాత మరొక అడుగు ముందుకేసి మరలా కొండ దుక్కు చూసి అదే ఎరుసలేం కొండలేండి మళ్ళీ దేవునికి ఒక స్తోత్రం చెప్తారు ఎందుకు ఒకవేళ మనం ఎలాగే అనుకోని వెళ్ళే అనుకో దేవుడు అన్యాయం చేశాడని మళ్ళీ మన మీదకి ఇంకేసేమో వస్తుందని మన సేఫ్టీకి భయపడే భయపడే ఆ భక్తి అంతా ఏ కష్టం వచ్చేస్తుంది ప్రమాదం వస్తుంది మరణం వస్తుంది పని జరగదు దీనికోసమే దేవుని కాదు నేను ఎందుకు మాట చెప్పానంటే ఇందాక మిస్ అయిన లైన్ ఇదిగో ఇదే దేవుడు రక్షణ పొందిన దేవుని యొక్క ఆత్మ కలిగి ఆయన ఆయన వాక్యం మన చేతిలో ఉండి ఎంతమంది సోదరి సహోదరులు అన్నయ్యలు మనకు బోధించేవారు ఉంటుండగానే ఆ దేవుని గురించి సరైన అండర్స్టాండింగ్ లేకుండా ఆడు తప్పుడు పోతకుడు వీడి తప్పుడు బోధకుడు వీడి మీద ఆడి పొర చల్లడం వాడి మీద ఇంకోటి చల్లడం ఇవన్నీ చాలా ఎక్కువ రాజకీయాలు జరిగిపోతున్నాయి లోపల ఉన్న వ్యక్తిగత కక్షలతో అవి చూపించరు బయటకు ఇవి చూపిస్తారు అలాంటిది దేవుణ్ణి కానీ ఈ లోకం ఇంకా ఆయన యొక్క న్యాయాన్ని ఎలా ఒప్పుకుంటారు ఎలా తెలుసుకుంటారు కాబట్టి మరణించగానే ఎవరో ఒకరు ఇలాంటి కష్టాలు జీవితంలో రాగానే దేవుడు ఎంత అన్యాయం చేశాడన్న మాట ఉపయోగిస్తారు నో దేవుడు ఎంతమందిని చంపినా ఒకేసారి ఈ క్షణం ఉన్న వాళ్ళందరినీ చంపినా స్టిల్ ఆయన న్యాయవంతుడే స్టిల్ ఆయన న్యాయాన్ని ఎక్సర్సైజ్ చేశాడు ఈ విషయం కూడా కొంతమంది నమ్మరు ఎందుకో తెలుసా మనం మంచాలం మనం మంచిగా ఉన్నాం అని అంటారు కొంతమంది నువ్వు మంచిగా లేవని ఎవరన్నారు మంచిగా ఉండలేమని ఎవరన్నారు ఆ మంచి చెడులో తెలుగునిచ్చి వృక్షపాలం తిన్నప్పుడే నీకు ఆ రెండు ఉన్నాయి చెడే కాదు మంచి కూడా తెలుసు కానీ పరలోకం వెళ్ళగలిగే మంచి అయితే మాత్రం యోబు కూడా చేయలేడు ఇది కూడా ఒప్పుకోలేరు పాపం జీవితంలో జనాలు క్రైస్తవులను పేరు పెట్టుకున్న జనాలే పరలోకానికి ఎక్కిపోవడానికి యోబు గూర్చి దేవుడే ఇస్తున్నారు సాతాను కూడా ఒప్పుకుంటున్నాడు ఎందుకు సాతాను దృష్టికి యోబు దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే దేవుడి మాట చెప్పగానే నో ఆయన దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పాలి కదా కానీ సాతాను కూడా ఏమీ చెప్పలేకపోయాడంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన స్టేట్మెంట్ తిరిగిలేని సత్యం భూమి మీద అలాంటి వాళ్ళు లేడు అంత గొప్ప భక్తిపాడు మరి అంత అంత గొప్ప భక్తిపాడు అయినప్పుడు దేవుడే చెప్తున్నప్పుడు మరి ఆకాశం డైరెక్ట్ వెళ్ళిపోవాలి కదా ఎక్కిపోయి ఈ విషయం యేసుప్రభు యోహన్ సువర్తం అధ్యాయంలో అలాంటి మరొక భక్తిపరుడు చెప్తున్నాడు ఎవరు నికోదేవికి ఏమని నేను ఎంత భక్తిగా ఉంటున్నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా బోధిస్తున్నా సేవ చేస్తున్నా పరలోకంలో ప్రవేశించడం ఎలా అనే ప్రశ్నతో వచ్చాడు ఆయన అప్పుడు యేసుప్రభు చెప్తున్న కాన్సెప్ట్ ఎంత వినండి ఆ కాంటెక్స్లో పద్దెనిమిది వచ్చి చూడండి ఏమన్నాడు తెలుసా పరలోకానికి ఎక్కిపోయిన ఎవడు అక్కడ నుంచి దిగి వచ్చింది తప్ప నేను తప్ప లేక మనిషి కుమారుడు తప్ప అంటే ఒక మనిషి ఎంత గొప్ప భక్తిగా నీతిగా జాగ్రత్తగా ఉన్నా తనకు తాను పరలోకానికి ఎక్కువపోలేడు ఒక మానవుడు యోబులాగా భూమి మీద ఇంకెవ్వరూ లేనంత గొప్పగా జాగ్రత్తగా భయభక్తులతో జీవిస్తున్నా అలాంటి వ్యక్తి పరలోకానికి ఎక్కిపోవాలంటే పరలోకంలో ఉన్న దేవుడు ఆ వ్యక్తి కోసం కిందకి దిగి రావాలి అనే కాన్సెప్ట్ యోగు గ్రంథంలో స్టార్ట్ చేసి ప్రూవ్ చేశాడు హిస్టరీలో చూపించాడు ఈ మానవులని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి పరలోకంలో ఉన్న దేవుడు మానవునిగా క్రిందకి దిగి రావాలి అనే కాన్సెప్ట్ యోబు గ్రంథం నుంచి సో క్రీస్తు యొక్క మానవత్వం ఆల్ ద వే బ్యాక్ టు బుక్ ఆఫ్ జోబ్ ఈ మెసేజ్ ప్రపంచంలో అనేక మందికి చేరడానికి ప్రపంచం అంతటికి ఆ రోజుల్లో తెలిసిన ఒక ఫేమస్ వ్యక్తిని గారిని చేశాడు ఆ తూర్పు దేశాలన్నింటిలో ఆయన ధనవంతుడు మోస్ట్ వెల్ రెస్పెక్టెడ్ పర్సన్ అండ్ ఫేమస్ ఎందుకు ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో సామాన్యుల జీవితంలో ఏం జరుగుతుందో స్టోరీ స్టోరీలుగా కథలు కథలుగా చెప్పుకోరు ఒక వ్యక్తిని ఓల్ టెస్ట్మెంట్ టైంలో దేవుడే చెప్పారు రోమపత్రి తొమ్మిదో అధ్యాయంలో ఫరోని ఫరోగా ఎందుకు నియమించానంటే తనలో నా బలం ఏంటో లోకమంతా చూపించుకోవడానికి నా నామం ప్రచురపరచడానికి ఆయన్ని ఫరోగా చేశాను అన్నాడు అంటే ఒక వ్యక్తిని మోస్ట్ ఫేమస్గా దేవుడు ఎందుకు చేశాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో అంటే ఆ వ్యక్తి జీవితంలో ఈ దేవుడైన యహోవా ఏం చేస్తాడో ఆ వ్యక్తికి తెలిసిన ప్రజలందరూ అంటే ఆ వ్యక్తి గురించి ఉన్న ప్రజలందరూ ఆ వ్యక్తికి జీవితంలో జరుగుతున్న ఈ పెద్ద విషయాలు కూడా మాట్లాడుకుంటారు దట్స్ హౌ హీ ప్రీచెస్ హిజ్ నెహోలీ నేమ్ ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని అలాగ లోకమంతటా ప్రచురపరచడానికి దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎందుకు ఈ మాట చెప్పాను ఫరువు గురించి ఆ కాన్సెప్ట్ ఎందుకు ఎత్తాను యోపు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో అప్పటికే ఆయన ఎంత ఫేమస్ ఏడు విషయాలు ఉంటాయి అక్కడ ఆయన సోషల్ స్టేటస్లో గ్రేటెస్ట్ ఆయన విజ్డంలో గ్రేటెస్ట్ భక్తిలో గ్రేటెస్ట్ మంచితనంలో గ్రేటెస్ట్ ఫేమ్ ఈవెన్ రిచ్నెస్ రిచ్నెస్లో గ్రేటెస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా మోస్ట్ బ్లస్డ్ అని ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచానికి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు ఎక్కువ ధనవంతులు వాళ్ళు ఎక్కువ ఆశీర్వాద లెక్క మరి ఇప్పుడే అలాగ ఉంటే ఏన్షియంట్ వరల్డ్ హిస్టరీలో మరి అది ఎంత గొప్పగా ఉంటుంది ఆయన ప్రపంచానికి అందరికీ తెలిసిన ధనవంతుడు అంటే ఎలాగ ధనవంతుడయ్యాడు ఆయనంత అంత భక్తిపరుడు సో ఆయన భక్తికి దేవుడు మెచ్చి అందరికంటే గొప్పవాడిగా చేశారు సో ఆయన ధనవంతుడు అనే మాటకు అర్థం ఆయన భక్తిపరుడుగా చూస్తారు ఎందుకంటే భక్తి బట్టే దేవుడు ఆశీర్వాదం సో మోస్ట్ బ్లెస్డ్ మోస్ట్ రిచ్ అలాగ వాళ్ళ కంక్లూజన్ మోస్ట్ గాడ్లీ ఇలాగ చూస్తే ఒక ఏడు ఉంటాయి కా ఆయన గురించి దేశం అంతటి నెంబర్ వన్ ఇవన్నీ విషయాల్లో అవి స్థాపిస్తూ తర్వాత తన జీవితంలో ఏం జరిగిందో దేవుడు పాట ఎందుకు యోబ గ్రంథం పాట రూపంలో రాయడానికి కారణం పాటగా చాలామందికి ఈ జరిగిన కాన్సెప్ట్ లేక స్టోరీ లేక థియాలజీ లేక డాక్టరీన్ లేక మెసేజ్ ఆఫ్ ద గాస్పల్ ఈ గాస్పల్ మెసేజ్ త్రూ లైఫ్ ఆఫ్ జోబ్ జోబ్ యొక్క జీవితం గురించి పాటగా ఎవరెవరైతే వింటూ ఉన్నారో పాడుతూ ఉన్నారో స్ప్రెడ్ అవుతూ ఉందో ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కదా పాటగా రాయడానికి కారణం కూడా అదే పాటగా ఈ పాట ఎక్కడ పాడుకుంటారో ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏ కారణమైనా కావచ్చు ఇప్పుడున్నీ టీవీలో అలాంటి పరిస్థితులు అప్పుడు లేవు కదా పాటే ఆ పాట కూడా ఈ పాట విన్నప్పుడు ఏం తెలుస్తుందో తెలుసా ఈ యోబు గారి కూర్చి ఈ పాట వింటున్నప్పుడు వాళ్ళు వినే విషయం యోబు యొక్క దేవుడైన యహోవా గురించి వింటారు ఆ దేవుడైన యహోవా ఎంత గొప్ప భక్తి పరుడైన ఆకాశానికి ఎక్కిపోలేడు ఇలాంటి వాడు పరలోకానికి వెళ్ళాలంటే పరలోకమందు దేవుడు ఈ వ్యక్తి దగ్గరికి రావాలి ఆ పరలోకమందు దేవుడు ఈ భూమి మీదకి దిగి వస్తే ఆ దిగి వచ్చిన దేవుడిని ఎవరు కలుసుకుంటారో వాళ్ళే బ్రోకెన్ అవుతారు పశ్చాత్తాప పడతారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా మరి అంతవరకు పశ్చాత్తాపం లేక ఇలాంటి రిపెంటెన్స్ దేవుణ్ణి చూసినప్పుడు కలిగినట్టు రిపెంటెన్స్ మరి ముందంతా లేదు అది లేకుండానే భక్తి భక్తయిందా అది లేకుండానే భక్తి భక్తి అయిందా దేవుడు అన్నారు కాబట్టి మరి తెలియలేదు భక్తి భక్తే బట్ అంత గొప్ప భక్తి పరుడు కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎలాంటి బ్రోకెన్నెస్ రిపెంటెన్స్ అవసరం అలాంటి రిపెంటెన్స్ బ్రోకెన్నెస్ ఎలాంటిది సాల్ఫిక్ రక్షణార్థమైన మారు మనసు పశ్చాత్తాపం మానవుడికి ఎప్పుడు కలుగుద్దంటే దేవుణ్ణి కలుసుకున్నప్పుడే అలాంటి దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకునే ఒకే ఒక్క పరిస్థితి ఆ గ్రంథంలో ఎక్కడొచ్చింది ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పడంలో అర్థం ఏంటంటే మానవుడు రక్షణ పొందాలి అంటే ఈ దేవుడు మానవునిగా వచ్చి మానవుణ్ణి కలుసుకోవాలి ఈ కాన్సెప్టు వే బ్యాక్ ప్రపంచ చరిత్రలో వెళ్తే మొదటి పుస్తకం పాఠ రూపంలో రాసిన మొదటి బయోగ్రఫీ అని చెప్పొచ్చు ఆ యోబు గారి జీవితం ద్వారా యోబుని కాదు దేవుడు ప్రజెంట్ చేస్తున్నది యోబు లాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం ద్వారా అసలైన దేవుడు ఎలా ఉంటాడు దేని బట్టి ఆయన కార్యం చేస్తాడంటే వింటారా తన భక్తి బట్టి దేవుడు నెంబర్ వన్ రిచ్ పర్సన్ చేయలేదు దేవుడు చేసింది తన కృపను బట్టి ఆయన కృప కూర్చి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు చివరికి ఈ కాన్సెప్ట్ వచ్చినంత వరకు సాతానికి కూడా తెలియదు సాతాను కూడా ఏమన్నాడు తెలుసా మీరు వింటున్నారు మొదటి అధ్యాయంలో ఆ నువ్వు ఊరికే నెంబర్ వన్ రిచ్గా చేసావు ఆయన్ని ఆయన నీకు భక్తిగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయనకి రిచ్గా చేసావు అన్నాడు చూసారా ఈవెన్ సాతాను కూడా ఉన్న కాన్సెప్ట్ డైరెక్ట్ దేవుడితో అంటాడంటే అంతవరకు అతగాడికి కూడా తెలియదు అతగాడి కూడా ఏమనుకుంటాడు తెలుసా ఈ దేవుడు ఆశీర్వదిస్తాడు అందరికంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు ఎందుకు దేని బట్టి ఒక భక్తి బట్టి చూసారా అసలు సాతానికే ఈ కాన్సెప్ట్ లేనప్పుడు ఇంకా జనాలకేమి ఉంటుంది సార్ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేది బాగు చేసేది తిండి పెట్టేది పిల్లల్నిచ్చేది గొప్పవారిగా చేసేది తన కృపను బట్టి తన ఉచితమైన అసలు మొదటి నుంచి యాబ్సెంట్ యాబ్సెన్స్ అయిన అద్భుతమైన కాన్సెప్ట్ థియాలజీ డాక్టరీన్ మాట కృప యోబు గ్రంథంలో పుస్తకం అంతా ఒకే టైంలో ఎటాచ్ స్ట్రెచ్లో పాటగా వింటే తప్ప తన జీవితంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో అప్పుడు అర్థమవుతుంది అరే మరి నిజంగా భక్తిపడని దేవుడే చెప్తున్నాడు కాబట్టి ఎంత ఆశీర్వాదం అవన్నీ ఇచ్చాడు మరి అలాంటప్పుడు ఈ శ్రమలన్నీ ఎందుకు వచ్చాయి సో దీన్ని బట్టి దేవుని యొక్క మనసులో అర్థమవుతున్నది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని గొప్పవారిగా చేసింది ఆ వ్యక్తి దగ్గర ఉన్న డాష్ అంటే సంథింగ్ బట్టి కాదు అది దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణలక్షణం ఆయన కృప 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 అది ఒకవేళ అది కాదనుకోండి మనం యోబునే హైలైట్ చేసి ఆయనకే చప్పట్లు కొట్టి యోగ మీద పాట రాయాలి లోకం అంతా చెడిపోయాను నువ్వెంత గొప్పవాడు అన్నయ్య అని యోగ మీద పాట పాడాలి పర్లోకి వెళ్ళినప్పుడు దేవుని మీద ఒక పాట యోగ మీద ఒక పాట ఇప్పుడే కూర్చుకోండి యోగ మీద పాడడానికి అన్నా నువ్వు మామూలుడు కాదన్నా అని అప్పుడు ఆయన చెప్తాడు కానీ మా అన్నయ్యలకు బుద్ధిరాదేమో ఏంటి అరే అబ్బాయి నువ్వు ఎక్కడికి వచ్చినా కానీ నీకు అర్థం కాలేదా తన కృప వల్ల నేను నాలో ఉన్న మార్పు భక్తి ఏదైతే ఉందో అది కూడా ఆయన కృప వల్లే నేను హీరోని కాదు అది మనిషి దగ్గర లేదు బైబులంతా మనిషి దగ్గర లేదురా బాబు అని దేవుడు చెప్తుంటే నువ్వు నాకు సాగిలు పడతావేంటి నన్ను నాకు చప్పట్లు కొడతావేంటి ఇలాగే ఉన్నారు అన్నయ్యలు బయటికి వెళ్ళి ఆ నీకు ఈ అన్నీ చప్పట్లు కొడతాడు ఈ అన్నీ ఆయనకి చప్పట్లు కొడతాడు వాళ్ళకి అరే బాబు దేవుని వల్ల నీ దగ్గర ఆ బుద్ధి వచ్చిందిరా దేవుని వల్ల నువ్వు మారేవరా దేవుని వల్ల నీకు ఆ భక్తి వచ్చిందిరా బాబు అని చెప్తే అయ్యి బాబాయ్ అంటే మేము పనికి అనుకుంటున్నావా అరే దేవునితో కూడా పోటీయ్యా నీకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మరీ కానీ పోనీ నీ కలిగిన భక్తి జ్ఞానం బట్టి ఆ క్రెడిట్ మేము తీసుకుంటే నా మీద ఏడ్చేయమంటే అర్థం ఉంది ఒరే బాబు నీ కలిగిన జ్ఞానం ఆ సేవ ఆ భక్తి ఆ మార్పు దేవుని వల్ల కలిగింది అని చెప్తే నాకు చెందాల్సిన మహిమ ఆయనకి చెందనేస్తావా నేను ఊరుకోనని నీ దేవునికి ఉన్నంత పర్యాయం అంటే ఆ ఫీలింగ్ దేవునికి ఉన్నంత అభిప్రాయం నీకుందని దేవుడు సాతాని కోసం చెప్పాడు ఎస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదిలో మరి అలాంటి ఫీలింగ్ కాకపోతే ఏమున్నట్టు ఎక్కువ దూరం ఇందులోకి వెళ్ళాము కాన్సెప్ట్ కొద్దాం చాల రైరీ చాల రైరీ గారు మధ్యవర్తి యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యవర్తి మీడియేటర్ దేవునికి మానవులకి సమస్య ఇచ్చి పడింది శత్రుత్వం పాపాన్ని బట్టి సో ఈ శత్రుత్వాన్ని బట్టి వీళ్ళందరినీ కలపడానికి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు రైరీ గారు రాస్తున్న విషయాలు దానికి సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇలాగా ముందు ఇలస్ట్రేషన్ చెప్పారు జ సిస్మేటిక్ థియాలజీలోనే మీరు కుక్కలు పెంచుకుంటున్నారు అది బయట తిండి లేక ఎండిపోయి పెద్ద పెద్ద కుక్కలు వచ్చి దాని మీద కరిచేసి అవన్నీ చేస్తున్నాయని దాని మీద కనికులంత జాలితో దాన్ని క్లీన్ చేసి ఇంటికి తెచ్చి దానికి చాలా అవకాశం ఇచ్చి ఇంట్లో దానికి స్థానం ఇచ్చి మీరు తినే దాంట్లో దానికి ఇచ్చి మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంత చేస్తే ఒకనొక టైంలో ఆ కుక్కకి మీకు ఏదో విషయంలో పడక అది తినడం మానేసి మూల కూర్చుంది మీ ఇంటికి నేను వచ్చా మీరేమో డల్గా ఉన్నారు ఏందన్నా డల్గా ఉన్నా ఈరోజు అని అడిగాను నేను అదే చూడు నాకు నా టామీకి గొడవ వచ్చిందని చెప్పారు అరే నీకు మీ టామీకి గొడవ రావడం ఏంటన్నా నేను తిండి పెడితే లేదు చూడు అలిగి పక్కకి వెళ్ళి కూర్చుందా నాతో మాట్లాడటం లేదు దగ్గరికి రావట్లేదు తోకోవట్లేదు నన్ను రాసుకొని కూర్చోవట్లేదు నేను పెడితే తినటం లేదు ఏం చేయాలి ఇద్దరి మధ్యన సమాధానం తీసుకురావాలి సమాధానం తీసుకుని రావాలంటే నేనేం చేయాలి యా మీరు దాన్ని అది ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆ కుక్కకి మీరు ఎంత గొప్ప ప్రేమను చూపించి ఏ స్థానం ఇచ్చారో నాకు తెలుసు కాబట్టి మీ తరపున నేను వెళ్ళి మాట్లాడుతాను కుక్క దగ్గరికి వెళ్ళి అవునే కుక్క నువ్వు కుక్కవే నీకే పేరు పెడతాడు కానీ ఈయనున్నాడే రోడ్డు మీద నీకు దిక్కుమాలిన పరిస్థితిలో ఉంటే నిన్ను కడిగి బాగు చేసి మిగతా పెద్ద కుక్కల నుంచి కాపాడి తెచ్చి తిండి పెట్టి పిల్లలకు పేరు పెట్టినట్లు నీకు పేరు పెట్టి బొజ్జగించి ఇంత చేస్తే ఎలాంటి యజమాని మీద నువ్వు కాపాడటం నీకు ఏమైనా న్యాయమైన బుద్ధి ఉందంటే తిరిగేమంటది అయ్యో ఎంత తప్పు అయిపోయింది అంటదా బౌ బౌ అంటది తిరిగి తిరిగి ఆ కుక్కలకు అరుస్తే తప్పించి నేను చెప్పిన మాటకు ఒక్కదానికి కూడా దానికి లోపలికి వెళ్దు ఎందుకు దానికి అర్థమైనట్టు నా గోడేదో చెప్పాలంటే ఖచ్చితంగా దానిలో దానితో పాటు నేను ఐడెంటిఫై అయ్యేటట్లు అది నన్ను గుర్తించాలంటే దానిలో ఒకలా వెళ్లాల్సిందే దాని భాషలోకి నేను వెళ్లాల్సిందే సో మధ్యవర్తిగా నేను ఈ పెద్ద ఆయన కోసం సరిపోతా మాట్లాడడానికి ఎందుకంటే ఈయన ఏంటో తెలుసు ఈయన పరిస్థితి ఏంటో తెలుసు ఆ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను కానీ దాని యొక్క ఫీలింగ్ దాని యొక్క భావం ఫీలింగ్ అర్థం చేసుకోవడానికి నేను మధ్యవర్తిగా ఉండడానికి ఫెయిల్ అన్ఫిట్ వచ్చేవాళ్ళే మధ్యవర్తిగా వెళ్ళి అని చెప్తే మధ్యవర్తిగా ఎవరు సరిపోతారు అటు మీకు మీ వైపు నుంచి మాట్లాడడానికి అటు వైపు దాని వైపు నుంచి మాట్లాడడానికి దాని సంగతి తెలుసుకోవడానికి దాని ఆర్గ్యుమెంట్స్ వినడానికి దానికి నచ్చ చెప్పడానికి ఖచ్చితంగా దానిలో ఉన్న ప్రతి స్వభావం కూడా నేను కలిగి ఉండాలి కాబట్టి ఇటు మీ వైపు నుంచి మాట్లాడడానికి నేను మీలాంటి ఒక మనిషిని ఎలాగో అటు ఆ కుక్క వైపు నుంచి మాట్లాడడానికి అటువైపు నుంచి నేను కుక్కను కూడా అవ్వాలి లేకపోతే మధ్యవర్తిగా నేను సరిపోను ఇక్కడ దేవుడు అడుగుతున్న ఈ కాన్సెప్ట్లో కూడా ఏముందో తెలుసండి దేవుడు ఒక్కరే మనుషులకి ఆ దేవునికి ఉన్న మధ్యవర్తి కూడా ఒక్కడే ఆయన క్రీస్తు చేసను దేవుడు కాదు నరుడు అనే మాటలో ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయన ప్రీ సపోజిషన్ నమ్ముతున్న సపోజిషన్ ఏంటంటే ఆయన ఆల్రెడీ దేవుడు కాబట్టి దాని గురించి మాట్లాడకల్లా మాట్లాడాల్సింది ఆయన మానవత్వం గురించే ఇప్పుడు యేసుక్రీస్తు మానవత్వం గురించి మీరు ఏది మాట్లాడినా కంక్లూజన్ ఆయన మానవుడు అని రాదు దేవుడు అని వస్తుంది మీ తెలిసే విషయం మీరు చూడండి కాకపోతే మీరు ఏదేది ఏసుక్రీస్తు మానవత్వం గురించి ప్రూవ్ చేయడానికి మీరు ఏవేవైతే మాట్లాడతారో బైబిల్లో దానికి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాని కంక్లూజన్ ఆయన దేవుడు అని వస్తుంది ఎందుకు ఆయన మానవత్వం గురించి మనం నిరూపించాలి రుజువు చేయాలని చేస్తున్న ప్రయత్నాల్లోనే మన సపోజిషన్ ఆల్రెడీ ఒకటి నమ్ముతున్నాం ఏంటది ఆయన దేవుడు ఇప్పుడు మానవునిగా నిరూపించాల్సిన అవసరం వచ్చింది అని ఇప్పుడు మాట్లాడుతున్నామంటే సి హెడ్ లైన్ అదే బాటమ్ లైన్ కూడా అదే ఆయన దైవత్వం గురించి మనం అటు మాట్లాడినా ఇటు మాట్లాడినా ఏది మాట్లాడినా ఎందుకు దైవత్వం గురించి అంతగా నిరూపించాల్సి వస్తుంది ఆల్రెడీ ఒక సపోజి సపోజిషన్ ఉంది ఏంటది ఆయన మానవుడు కానీ దేవుడు అంటున్నారు ఏంటి సి ఆయన దైవత్వం గురించి మాట్లాడుతున్నామంటే ఆయన యొక్క మానవత్వాన్ని మనం ముందుగా ఒప్పుకుంటున్నట్టు ఆయన మానవత్వం గురించి డిఫెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఆయన మాట్లాడుతున్నామంటే ఆయన మానవుడు కాదు దేవుడు అనే ఎక్కువ ప్రీ డామినేషన్ ఐడియా మనం మన హృదయంలో ఉంటున్నట్టు చాలా అందులో ప్రాముఖ్యమైన విషయం చూడండి ఇప్పుడు దేవునికి మనుషులకి మధ్యన మధ్యవర్తి మధ్యవర్తిగా సమస్య వచ్చింది ఈ సమస్యను తీర్చడానికి మొదటిగా దేవుని దగ్గర నుంచి సమాధానం లేకపోవడం మన వైపు నుంచి నేను వెళ్ళి దేవునితో మాట్లాడాను అనుకోండి మధ్యవర్తిగా ప్రభా ఎలా సమస్య వచ్చింది మధ్యవర్తిగా నేను వచ్చాను సెటిల్ చేయడానికి గ్రంథంలో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది సరే సెటిల్ చేస్తావా ఏం చేస్తావా చెప్పు అని అంటే ప్రవ్వా మేము పాపం చేయడానికి ఆ రోజు అలా అబద్ధం ఆడడానికి మాకు టైం టు టైం క్లాస్ అది మా కడుపు నింపుకోవాలంటే పైసలు సంపాదించాలి పైసలు సంపాదించాలంటే ఎన్నో ఎంతో కాంపిటీషన్ ఉంది ఓ లోకంలో ఏదో చిన్న వ్యాపారం బిజినెస్ చేయాలి వ్యాపారంలో ఖచ్చితంగా నేను ఐదు రూపాయలు కొంటే ఎంత దూరం సైకిల్ తొక్కి ఆ లోడంతా తీసుకొని వచ్చి మరొక వ్యక్తికి తెచ్చి అమ్మానంటే ఆ కష్టానికి లాభానికి కనీసం ఒక రూపాయన వేసుకొని ఆరు రూపాయలని చెప్పాలి నేను ఈ వ్యాపారం ఈ పరిస్థితుల్లో ఆడానని ఇప్పుడు నేను నరకంలో వేస్తున్నాం పాపం చేశానని నా మీద కోపం చూపిస్తున్నాం నా పరిస్థితి ఇది టైం టు టైం ఆకలి వేస్తుంది అవన్నీ చెప్తున్నాను అనుకోండి దేవుడి వైపు నుండి ఆలోచిస్తే ఆకలి ఎలా ఉంటుందో దేవునికి తెలియదు అనుకుందాం దేవుడు సర్వజ్ఞాని కదా ఆకలి ఎలా ఉంటుందో నాకు తెలిసి అది పెట్టిందే నేను కానీ మనుషుల వైపు నుంచి నువ్వు వచ్చి వాళ్ళ తరపున మీరు నువ్వు మాట్లాడడానికి వాదించడానికి మనుషుల యొక్క పరిస్థితి ఏంటో నువ్వంతా అనుభవపూర్వకంగా ఎరిగిన వాడు కాబట్టి అర్థం చేసుకుని వచ్చి మాట్లాడుతున్నావు ఇప్పుడు నా తరపు నుంచి నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి పరిశుద్ధత అంటే ఏంటో నీకు తెలుసా అంటే పరిశుద్ధత అంటే వెండమే కానీ ప్రవ్వా నిజాన్ని జీవితంలో ఎప్పుడు అనుభవించాలి అది కూడా ఏది అవతల పార్టీ దేవుడు ఆయనకున్న పరిశుద్ధతని అనుభవపూర్వకంగా ఎరిగితే అప్పుడు ఆ పరిశుద్ధత అనే కోణంలో నుంచి మనుషులను చూస్తే ఎంత కోపం ఒళ్ళు మండిపోద్దో ఆ ఫీలింగ్ నిజంగా తెలుస్తుంది అది దేవుని యొక్క ఉగ్రత ఇప్పుడు మనం విన్నాం క్లాస్ తరగతిని ఎందుకు మనకు తెలీదు దేవుడు మరణం అంటే ఆ దేవుడు అన్యాయం చేసినట్టు ఎందుకు మనం ఫీల్ అవుతామంటే ఆయన పరిశుద్ధత ఏంటో తెలియదు నీతి అంటే ఏంటో తెలియదు కాబట్టి మన వైపు నుంచే మనం చూస్తాం కానీ ఆయన వైపు నుంచి అర్థం చేసుకోవడానికి ఆయనకున్న ఆ పరిశుద్ధత ఏ రేంజ్లో ఉందో అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం దైవత్వం కలిగిన వాళ్ళం కాదు ఆయన వైపు నుంచి అర్థం చేసుకొని డిఫెండ్ చేయడానికి మాట్లాడాలంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత నీతి న్యాయాలు ఒకటి కాదు ఆ ప్రతి దైవక లక్షణాలని కంప్లీట్గా అనుభవపూర్వకంగా ఎరిగిన వ్యక్తి ఉండాలి అలాగే ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే దేవుడు తప్ప ఇంకెవరు ఉండరు కాబట్టి మన వైపు నుంచి మనలో ఎవరో ఒకరు దేవునికి మధ్యవర్తిగా సెటిల్ చేయడానికి గొడవని మాట్లాడడానికి వెళ్తే మనుషుల వైపు నుంచి మాట్లాడడానికి నువ్వు సరిపోతావు కానీ నా వైపు నుంచి మాట్లాడడానికి మధ్యవర్తి మధ్యవర్తిత్వం చేయడానికి మీ దగ్గర అవకాశం అర్హత లేదా బాయ్ కాబట్టి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతారు ఆయన ఈ సంభాషణ అంతా చూసినా ఆ పక్కనే ఉన్న దేవదేవత అన్నయ్యలో పెద్ద అన్నయ్య ప్రభా నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా పుట్టిన దగ్గర నుండి చూస్తున్నాను ఏంటో నాకు తెలుసు నేను వెళ్ళి మధ్యవర్తిత్వం చేస్తాను నన్ను పంపిస్తామంటే చేస్తావా ట్రై ట్రై చేయని ప్రభువు పంపించారు ఇప్పుడు ఎక్కడికే గాబ్రియల్ గారు వచ్చారు గాబ్రియల్ గారు వచ్చి మీ ప్రయత్నం అంతా చూశాను దేవుని తరపు నుంచి మీకు హెల్ప్ చేయడానికి మధ్యవర్తిత్వం చేయడానికి అన్నాడు ఆయనేమో దేవుని గురించి నాకు తెలుసు పరిశుభ్రతో తెలుసు అది తెలుసు ఇది తెలుసు మొత్తం కాకపోవచ్చు దేవుడు అంత కాకపోవచ్చు కానీ మీకు తెలియ మీకు తెలియని దానికంటే చాలా ఎక్కువ నాకు తెలుసు అని చెప్పి ఆయన ఏదో మాట్లాడడానికి వచ్చాడు సరే అనియా నీకు దేవుని గురించి బాగా తెలుసు కానీ మా గురించి మీకు తెలుసు అంటే ఆ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కడిగి ఎత్తుకొని ఒకటి కాదు మీరు ఆ మంచం మంచి పడిపోతారంటే అక్కడ ఉండి కాసింది మేమే బాబు మా బాగా తెలుసు అంటారు ఓకే బాగా తెలుసు కదా సరే మాట్లాడదాం మాకు ఈ టైం అయ్యేసరికి ఇలా ఉంటుంది ఈ వయసు వచ్చేసరికి ఇది కలుగుద్ది నీకు ఏమైనా కలుగుద్దా అంటే ఆ మాటలు మనం చెప్పేమనుకోండి దాన్ని కూడా ఆయన ఎక్స్పీరియన్షియల్గా ఎరిగిన వాడు కాడు నాకు తెలిసి దేవదోతలకు మనం చూస్తే ఎలా ఎలాగుంటుందో తెలుసండి జస్ట్ ఒక రెండు గంటల క్రితం అంత తిన్నాం ఒక గంట తర్వాత ఎంత తింటాం అక్కడికి ఒక నాలుగు గంటల తర్వాత మళ్ళీ తింటాం నాకు అనిపిస్తుంటుంది ఒకవేళ దేవదూతగా నేనే శ్రీధర్ని చూశాను అనుకోండి ఇప్పుడే తిన్నాడు అప్పుడే మళ్ళీ వెళ్ళి ప్లేట్ మీద పడిపోతున్నాడు అరే ఇప్పుడు అంటే వాళ్ళకి ఎంతో కాలం నుంచి ఉన్నారు కదా మనమైతే మనం బుట్టాం పుట్టాం ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు కదా వాళ్ళకి ఎలా ఉంటుంది గడిగడికి ఆకలి గడిగడికి తినాడు ఇప్పుడే ఎంత తిన్నావు ఎంత పెట్టానో మళ్ళీ ఆకలిని అడుగుతున్నాడు చూడు ప్రభు నేను వాళ్ళు ఎలా చూసుకుంటారంటే ఇది జస్ట్ అర్థం చేసుకోవడానికే ఎలా చూసి చూడు ఇప్పుడు ఇప్పుడు చూడు మళ్ళీ ప్రభు ఆకలించి ఎలా పడిపోయి తినేస్తాడని ఆ చూస్తుంటే ఒకవేళ దేవదత్తల ఫీల్ అవ్వండి ఆకలి ఎలా ఉంటుందో తెలియపోతే అంటే ఏంటో దాని అవస ఆవశ్యకత అవసరం ఏంటో తెలియపోతే ఆ దేవదత్తలాగా ఒకవేళ మీరే చూస్తున్నారనుకోండి ఎందుకు అలా తినేస్తున్నారో తినేస్తుందంతా ఏమైపోతుందో కూడా తెలియదు సే ఇప్పుడు మనుషులకు ఉన్న సాధారణమైన అవసరతలు నిద్ర అలసట దాని విషయమై దేవదోతల దగ్గర చెప్పడానికి ఏముండదు సైలెన్స్ తప్ప దేవదోతుల ఆహారం ఉంది కదా అంటే ఏమో మనం తిన్నట్టు అంతే తింటారేమో తెలియదు అన్ని రకాలుగా కూడా చేసుకొని తినరేమో వాళ్ళు మనమైతే ఎన్ని రకాలుగా ఉదయం తినే బ్రేక్ఫాస్ట్కే జీవితం చట్నీలకే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అసలు ఇంకా వాటికి లిస్ట్ అయితే నాకు చదవాలని ఉంది కానీ టైం మనకి అంత లేదు ఎందుకు అద్భుతం అన్నమాట అసలు ఇలాగ ఇన్ని రకాలుగా చేసుకొని తినడానికి మరలా మనం ఒళ్ళు తగ్గించుకోవడం కష్టపడి మరీ తినం అది ఇంకా సూపర్ కదా వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు కానీ ఉపవాసం అయిపోగానే ఏ రేంజ్లో తింటారో చూడరా అని వాళ్ళు మాట్లాడుకుంటారు అదే అనుకుందావు నిజం కాకపోవచ్చు సి మన తిండి కానీ మనుషులకు దగ్గర ఉన్న ఆ అవసరాలు కానీ ఆ పరిస్థితి కానీ స్థితిగతులు కానీ ఇంకా వయసు వస్తుంటే ఇంకా శరీరంలో ఎన్ని రకాల మార్పులు కలుగుతుంటాయో అవన్నీ దేవుని కళ్ళ ముందే కాదు ఈ దేవదూతల కళ్ళ ముందు మీ జీవితం ఉంది అదొక నిజం దేవుని కళ్ళ ముందే కాదు దేవుడు మీకోసం ఉంచిన దేవదూతల ముందే మీ సీక్రెట్ లైఫ్ అంతా ఉంది వాళ్ళని చూసి సిగ్గుపడతాం ఏం పడతాం ఏం పర్వాలేదు అండి వాళ్ళకి అవేం తెలియదు అది కూడా చెప్పలేము మళ్ళీ ఏం పర్వాలేదని బట్ ఇవన్నీ నిజాలు పట్టినో సార్ మీరు దేవుని వైపు నుంచి మాట్లాడడానికి మీకు ఏమైనా శక్తి సామర్థ్యం ఏమైనా ఉందేమో కానీ మా వైపు నుంచి మీరు బజ్వర్తిత్వం చేయడానికి మీరు అన్ఫిట్ ఎందుకంటే ఆకలి ఎలా ఉంటుందో తెలీదు నొప్పి ఎలా ఉంటా తెలీదు మాకు దెబ్బ తగిలితే రక్తం కారుద్ది అది ఎలా ఉంటుంది మీకు తెలుసు అంటే కాబట్టి మీరు అన్ఫిట్ సార్ దయచేసి అంతే ఇవన్నీ కూడా అప్పుడు ప్రభు వస్తారు అడుగు అడుగుతారు ఆయన వస్తుంటే ఆ బాబు వెళ్ళే కదా మధ్యవర్తిత్వం ఎలా జరిగింది అని అంటారు అవ్వలేదు ప్రభా అంటాడు అంతే ఎందుకు అటు వాళ్ళకి ఇటు ఈయనకి మధ్యవర్తిని చేయాలంటే ఇటు ఈయనలాగా ఈయనకున్నవన్నీ ఉన్నవన్నీ ఉండాలి అటు వాళ్ళలాగా వాళ్ళకు ఉన్నవన్నీ ఉండాలి అవన్నీ అనుభవపూర్వకంగా ఎరిగిన వాళ్ళైతేనే ఆ వాళ్ళతో వారు ఆయన అంటే ఆ మధ్యవర్తి ఐడెంటిఫై చేయబడి వాళ్ళ మీద అలాంటి దానికి ఒక మంచి ఒక మాట ఉపయోగించారు హెబ్రీ పత్రికలో ఆ మాట ఇప్పుడు రావట్లేదు సింపతి సింపథెటిక్ వారి పరిస్థితి అర్థం చేసుకుంటే వారి గురించి వారి తరపున మాట్లాడడానికి అలాంటి సింపతి వాళ్ళ మీద కలగాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అనుభవపూర్వకంగా ఎరగాలి అలాంటి పరిస్థితి అనుభవపూర్వకంగా ఈ మధ్యవర్తి ఎలగా ఎరగాలంటే అటు వాళ్ళకు ఉన్న కంప్లీట్ సిచ్యువేషన్ అంతా అనుభవపూర్వకంగా ఎరిగి జీవించాలి సో ఇప్పుడు ఇప్పుడు రైదిగా చెప్పిన ఈ విషయం చూడండి దేవదౌతలు సరిపోడు మధ్యత్ మధ్యవర్తిత్వానికి మానవుల్లో ఏ మానవుడు సరిపోడు మధ్యవర్తిత్వానికి ఇప్పుడు ఎవరు సరిపోతారంటే ఏసుక్రీస్తు వచ్చాడు అనుకుందాం దానికి నాలుగు సువార్తలు ముందు పెట్టి నాలుగు సువార్తల్లో ఏసుక్రీస్తు ప్రభువు దేవుని తరపు నుంచి నువ్వు మాట్లాడడానికి ఎలా సరిపోతావు నేను పరిశుద్ధుణ్ణి అంటే ఏసు ప్రభు నేను కూడా నీలాంటి సేమ్ పరిశుద్ధుణ్ణి అనడానికి సువార్తల గ్రంథాల్లో ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను సర్వజ్ఞానం కలిగిన వాడిని మరి నా వైపు నుంచి నువ్వు మాట్లాడాలంటే ఈ సర్వజ్ఞానం ఎలా ఉంటుందని తెలుసు అంటే అనుమానమే అక్కర్లేదు ఎందుకంటే నీకున్న అదే మితి జ్ఞానం నాకు ఉంది ఇదిగో అని ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్ అంతా ఆయనకు రుజువు నేను పాపం విషయంలో ఎలా ఉంటా దీని విషయంలో ఎలా ఉంటా దీని విషయంలో దేవుడు ఏ ఏ విషయాల గురించి ఆయన గుణ లక్షణాల గురించి ఆయన మూడ్ గురించి ఆయన యాట్రిబ్యూట్ యాటిట్యూడ్స్ గురించి ఏవేవి చెప్తాడో అవన్నీ యేసుక్రీస్తు గురించి మీరు నాలుగు సువార్త గ్రంథాల్లో చూస్తే అవన్నీ మీకు కనిపిస్తాయి కాబట్టి దేవుని తరపు నుంచి మాట్లాడడానికి దేవుని యొక్క ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క ఎబిలిటీలో ప్రతి ఒక్క ఫీలింగ్లో ఈయనకి సమాన అనుభవం ఉంది కాబట్టి ఆయన మాట్లాడడానికి అర్హుడు పా ప్రాబ్లమే లేదు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు మధ్యవర్తిత్వం చేయడానికి దేవునితో మిమ్మల్ని సమాధాన పరచడానికి వచ్చానా బాయ్ అని చెప్తే సమాధాన పరచడానికి ఇంతకు ముందు ఇంకొక ఆయన కూడా వచ్చాడులేండి తలదించుకొని వెళ్ళిపోయాడు నువ్వు అంతవరకు వస్తావు చూద్దామంటే ఇప్పుడు ఏ ఏ విషయాలు మానవులు ఆయన్ని క్వశ్చన్ చేస్తారో అవన్నీ ఈ సబ్జెక్ట్లోనే కవర్ అవుతాయి ఓహో ఇదంతా ఇంట్రడక్షనా అని ఇప్పుడు అనుకోవద్దు మీరు ఇది ఇంట్రడక్షన్ కాదు సబ్జెక్ట్లోకి వచ్చాం ఇదంతా మళ్ళీ ఇంట్రడక్షన్ అనుకోవద్దు ఓహో ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు అంటే నో 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 మీరంతా చూడండి ఈ లాజికల్ ఫ్లో ఇదంతా సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం సో ఈ మానవులు మాకు మధ్యవర్తిత్వం చేయడానికి మాకున్నవి ఇవన్నీ నీకున్నాయా అంటే అన్నీ నాకే ఉన్నాయి కావాలంటే చూడండి ఇదే నాలుగు సువార్తల్లో ఏసుక్రీస్తు యొక్క మానవత్వం అంటే మానవుడి అనే విషయంలో ఎంత సంపూర్ణుడో ఎంత పర్ఫెక్ట్గా ఆయన మానవుడిగా ఉన్నాడో మానవుని యొక్క జీవితంలో ఉన్న ప్రతీది ఆయన అనుభవపూర్వకంగా ఎరిగాడు అయినప్పటికీ పాపం చేయకుండా ఉన్నాడు పాపము లేకుండా ఉన్నాడు ఆయన జీవితం సాక్ష్యం కాబట్టి మన తరపున మాట్లాడడానికి మన తరపున మధ్యవర్తిత్వం చేయడానికి ఆకలి ఎలా ఉంటుందో తెలుసా అంటే ఇదిగో ఒక సందర్భంలో ఎలా జరిగింది మీకు తెలుసు కదా మాకు అలసట వస్తే నిద్రలో వస్తుంది అంటే మీకేం నిద్ర వస్తుంది మీకు ఎప్పుడు నిద్ర వస్తుంది కింద చల్లగా ఉంటే మన వాళ్ళకి నిద్ర రాలే పాపం మొదటి రోజు ఎక్స్పీరియన్స్ ఇక్కడ కానీ ఏసు ప్రభు ఏ రేంజ్లో నిద్రపోతాడు తెలుసా ఆ వాడలోకి నీళ్ళు వచ్చి వీళ్ళందరూ ప్రభు ఆమె నశించి పాత్ర నీకు చెప్పాను బోధకుడా నశించి నీకు చింత లేదా అని పుట్టిన దగ్గర నుంచి అదే సముద్రం మీద ఒక్కొక్కరు మరి ఏంటి జాలర్లు అదే సముద్రం మీద పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ తండ్రులు వెనకాతల అదే జీవితం బోధకుడా ఆమె నశించి పాత్ర నీకు చింత లేదని గాబరబెట్టి లేపేశారు అందులోకి ఆయన పడుకున్నాడు నటించట్లేదు ఆయన నటించేవాడు కాదు అబద్ధం లేదు ఆయన దగ్గర ఆయన పడుకున్నాడంటే నిజంగానే పడుకున్నాడు అది ఎలా పట్టేసిందో జీవితం మరి ఆయనకే పడుతుంది లేండి ఇలాంటి సహోదరుని కొంతమందిని చూశాను జీవితంలో ఆ పడవ వచ్చి తిరగబడిపోయినా కానీ వాళ్ళు పడుకొని లేవరు మళ్ళీ లేపితేనే లేస్తారు అని నేను నెగిటివ్ సెన్స్లో అనలేదు బట్ ఈరోజు పడుకునే టైంలో మాత్రం పర్ఫెక్ట్గా సాలిడ్గా పడుకునే సహోదరులు చూశాను కాబట్టి మాట చెప్తున్నాను పడుకుంటున్నా అంటే మనం ఊ అంటామా ఊ అనే లోక వాళ్ళ దగ్గర గొరవ వస్తుంటుంది అదే స్లీపింగ్ అది ఎలాగ రిమోట్తో నొక్కినట్టే స్లిప్ అంటే అలా ఉంటుంది కొంతమంది స్లీప్ అద్భుతం అసలు మనకు లేదు కాబట్టి అది అద్భుతంగా కనిపిస్తుంది మన జీవితంలో సరే ఈ మాటలు నేను చెప్పేసరికి ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూలోకి వెళ్తాం అదేంటో తెలుసండి ఏసుక్రీస్తు భయపడ్డాడు ఏసుక్రీస్తు భయపడ్డం ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏందని అంటారు నో ఏసుక్రీస్తు భయపడ్డాడు ఎంత ఈ స్థలంలో ఉన్న మీరెవరూ భయపడనంత భయపడ్డాడు మీ జీవితంలో మీరు ఎంత టెన్షన్ పడినా మీకు చెమటే బయటకు వచ్చి ఉంటుంది కానీ ఏసుక్రీస్ టెన్షన్ పడినప్పుడు చెమటకు బదులు రక్తం వచ్చింది చెమటకి బదులు రక్తం బయటికి గుండె పంపు చేసిందంటే ఒకే ఒక్క మెడికల్ కండిషన్ ఒకే ఒక్క మెడికల్ కండిషన్ ఏదంటే హైపర్ టెన్షన్ గుండె ఒక రేంజ్లో కొట్టుకుంటే తప్ప చెమట వస్తుంది ఆ చెమట కూడా కాకుండా రక్తమే చెమటలాగా స్వాదర రంధ్రాల నుంచి వస్తుందంటే అది మామూలు టెన్షన్ కాదు హైపర్ టెన్షన్ కాదు హైపర్ టెన్షన్లో ఉన్నది ఫియరే మనం ఫియర్ నాకు భయం వేస్తుంది అనే మాట ఉపయోగించడానికి పెద్ద అయితే ఇష్టపడం కానీ టెన్షన్ పడుతున్నాను అనే మాట ఉపయోగిస్తాం బట్ యూనో టెన్షన్లో ఉన్నది అతి ప్రాథమికమైన ఎలిమెంటు ఫియర్ ఈ మాటను మనం ఎవ్వరు కాదనిలేం ఎందుకంటే అక్కడుంది స్వేద రంధ్రాల నుంచి రక్తం చెందుతుంది యేసుక్రీస్తు ఆ ఆ వనంలో ఉన్నప్పుడు ఆ ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి సో రక్తం చిందుతుంది అనే బైబిల్లో ఉన్న మాటే ఆధారం మెడికల్ సైన్సెస్ ప్రకారం ఒక వ్యక్తి స్వేద రంధ్రాలు కూడా రక్తం చింది చెందుతుంది అంటే ఏ కండిషన్లో చెందుద్ది అంటే ఖచ్చితంగా టెన్షన్ హైపర్ టెన్షన్ అది కూడా ఒక హై రేంజ్ హై బీపీ అలాంటి బీపీ మన అంటలకు వస్తే గుండె హార్ట్ బ్రేక్ అయిపోయి చచ్చిపోవాలి కానీ ఆయన పర్ఫెక్ట్ మ్యాన్ శాపగ్రస్తమైన శరీరం కాదు ఎందుకంటే ఆయన పాప రైతుడు కాబట్టి ఆయన పర్ఫెక్ట్ బాడీ రోగం రాదు అందులోకి ఆయన హార్డ్ వర్కర్ హీ వాజ్ ఎ వెరీ టఫ్ టఫ్ మ్యాన్ టఫ్ జెంటిల్ మ్యాన్ ఎందుకంటే ఆయన చేసే పని అది కార్పెంటర్ అంటే ఫస్ట్ సెంచరీలో కార్పెంటర్స్ అంటే కేవలం వుడ్తోనే కాదు స్టోన్స్తో కూడా వర్క్ చేయాలి స్టోన్స్తో వర్క్ చేసే వాళ్ళ బాడీ ఎలా ఉంటుందో మీకే తెలుసు స్టోన్స్ని చెక్కి ఎలాగ వేసి ఇప్పుడైతే ఇలాంటి వచ్చే టైల్స్ బట్ ఒకప్పుడు ఉన్న స్టోన్స్ ఎలాగ చేయాలన్నా ఈవెన్ ఆ పాత ఫస్ట్ సెంచరీ బిల్డింగ్స్ చూస్తే ఆ పైన కూడా స్టోన్స్ ఫిక్స్ చేశారు వాళ్ళు చూడండి స్టోన్ని పైన ఫిక్స్ చేశారు ఏదంటే ఎలా ఫిక్స్ చేశారు చూడండి ఆ జెరూసలంలో ఉన్న బిల్డింగ్స్ పిక్చర్స్ చూస్తుంటాం కదా సి అలాంటి స్టోన్ వర్కింగ్ పని కూడా వాళ్ళదే ఆ పని చేసిన వాళ్ళు బాడీ కానీ హ్యాండ్స్ కానీ ఫిట్నెస్ కానీ ఆ వయసులో ఆయన ఏజు కూడా తెలుసు కదా అలాంటి వ్యక్తి గుండె అంత గట్టిగా కొట్టుకున్నా ఆయన కొవ్వు పెట్టిన బాడీ కాదు రియల్లీ టఫ్గా ఎందుకంటే హార్డ్ వర్కింగ్ మ్యాన్ కాబట్టి ఆయన బాడీ నుంచి స్వెట్కి బదులు బ్లడ్ రావడానికి కారణం అదే సో బ్లడ్ వచ్చేటట్లుగా గుండె పంపు చేస్తున్నదంటే ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో ఫీల్ పడ్డాడో చూడండి సో భయం ఆయన పడ్డాడు మనందరికంటే ఎక్కువగా అరే భయపడ్డం యేసు అనేది ఎంత పెద్ద విషయమో చూడండి ఎంత పెద్ద సమస్యాత్మైనది చూడండి ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్నాం మళ్ళీ ఒక క్షణం వెనక్కి వెళ్ళి చాలీస్ రైరీ గారి అనాలజీ ఏంటది ఇదిగో మాకు అలసట మాకు నిద్ర మాకు ఆకలి మాకు ఈ వస్తే ఎలా ఉంటుంది ఈ పరిస్థితి ఈ టెంప్టేషన్ ఇది ఈ అవసరం ఎలా ఉంటుంది శరీరానికి ఈరోజు అది ఇది అని మాట్లాడతాం మన జీవితంలో ఉన్న ఒక పెద్దదే టెన్షన్ భయం ఫియర్ అది ఎలా ఉంటుందో తెలుసా అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎలా అడుగుతారు భయం మనకు వచ్చింది పాపానికి రిజల్ట్గా ఆయన పాపరహితుడు కాబట్టి భయం ఆయనకి ఎలా ఉంటుందో జీవితంలో తెలియదు అలా అయితే ఒకవేళ అది నిజమైతే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ నిజమైతే ఇదిగోండి ఈ మాట బైబిల్లో తప్పు అయిపోతుంది ఏంటమాట చూడండి ఒకసారి హెబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాలు ఈ రెండిట్లో చూస్తే మీకు అర్థం ఏం అర్థం అవుతుంది చూడండి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడయ్యున్నాడు ఈ థియాలజీ కంక్లూషన్ ఫర్ అప్లికేషన్ ఆ అప్లికేషన్ రావాలంటే ఈ నాలుగో అధ్యాయం ఈ వచనాలు కూడా చూడాలి నాలుగో అధ్యాయం పదహ పద్నాలుగో వచనం చాలా గొప్ప విషయాలు బట్ అందులోకి మనం వెళ్ళాం పదిహేను వచనం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయాల్లో మనవలనే శోధింపబడి పాపం లేనివాడుగా ఉన్నాడు చూశారు అక్కడ ఏం చెప్తుందో మన ప్రధాన యాజకుడు మనవలే సమస్త విషయాల్లో సహ అనుభవం కలిగిన వాడు ఆ మాట నిజమవ్వాలి అంటే ఖచ్చితంగా మానవ జీవితంలో ఏదేదైతే పెద్ద సమస్య ఉందో అవన్నీ ఆయన సహా అనుభవం కలిగిన వాడైతే ఫియర్ని కూడా అనుభవించి ఉండాలి ఒకవేళ ఫియర్ని ఆయన అనుభవించకపోతే ఈ మాట తప్పు అయిపోతుంది లేదు ఫియర్ అనేది సిన్నిక్ రిజల్ట్గా పాపానికి ఫలితంగా వచ్చింది ఫియర్ అరే మరణం కూడా పాపానికి ఫలితంగానే వచ్చింది మరి ఎందుకు అనిపించాడు కోసం అనిపించాడు ఎవరికి బదులు అనిపించాడు పాయింట్ మీరు అందుకే ఈ మూడు వచనాల్లో ప్రిడామినెంట్ ఐడియా ఏంటో తెలుసండి చూడండి అట్లీస్ట్ టెన్ టైమ్స్ ఉంది ఈ మూడు వచనాల్లో టెన్ టైమ్స్ కనిపించే ఐడియా ఏంటి చూడండి పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు హెబ్రిపత్రి నాలుగు అధ్యాయం ఏమనుంది చదవమంటారు నన్ను పద్నాలుగు వచ్చిన నుంచి ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు గనుక మనము పట్టుదము చేపట్టుదం అనే దాంట్లో కూడా మళ్ళీ ఫస్ట్ పర్సన్ ప్లోరాలిటీ ఉంది మనము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ మన వలనే శోధింపబడి గనుక మనము కణకిరింపబడి కృప పొందినట్లు కృపాసనం యొక్క చేరుదము చేరుదుమనే అనే వెర్బ్లో కూడా మరలా ఉన్నది అదే సరే ఈ మాటలన్నింటిలో ప్రిడామినెంట్గా ఉన్న ఐడెంటి తెలుసండి మన కోసం మన కోసం మన కోసం మన కోసం యేసుక్రీస్తు భయపడ్డాడు అనేది ఈవెన్ ఆయన భయాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది కూడా మన కోసం పాపం యొక్క పర్యవసానమైన మరణం మన కోసం మన బదులు మన వంతు ఎలా అనుభవించాడో ఈవెన్ ఇది కూడా మన కోసం అనుభవించాడు టెంప్టేషన్ కూడా మన కోసం అనుభవించాడు కానీ పాపరహితుడిగా ఉన్నాడు ఆయనలో మాటలో ఏ విషయంలో కూడా ఆయన దగ్గర పాపం లేదు ఏ విషయంలో ఆయన పాపం చేయలేదు ఈ మాటలు నేను చెప్పడంలో ముఖ్యమైన ఉద్దేశం ఇది ఎక్కువ మంది మనం చెప్పడానికి ధైర్యం చెయ్యం ఎందుకంటే ఈజీగా మిస్అండర్స్టాండ్ అవుద్ది ఇదే పిచ్చి బాధ చేస్తున్నారని నో దానికి బైబిల్లో ఉన్న పెద్ద ఎవిడెన్స్ స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ వార్త ఆ గచ్చమైన తోటకు రాగానే అక్కడ ఈ మాట వాడారు ఏంటో తెలుసా దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టనుంది చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టానంటే చింతించకుడే అని మనకు ఆజ్ఞ ఇచ్చి చింతాక్రాంతిడగుటకు మొదలు పెట్టానని ఆయన చేయడం ఏంటి చింతింపకుడే అని మనకు ఆజ్ఞ ఇచ్చి ఎంపరేటివ్గా మనకి చెప్పి బైబిల్లో దేవుడు రాయించి చింతించడానికి మొదలు పెట్టాడని అక్కడ ఉంది అక్కడ ఉపయోగించిన ఆ వెర్బ్ కూడా సేమ్ ఇదే చింతలో ఉన్నది టెన్షనే ఆ టెన్షన్లో ఉన్న ప్రధానమైన ఎలిమెంటు మోస్ట్ డామినేట్ ఎలిమెంటు ఫియరే సో భయపడడానికి మొదలుపెట్టాడని అక్కడ వచనం చెప్తుంది మరి ఎంతగా భయపడ్డాడో చెప్పడానికి ఆ తర్వాత వచనాలు చెప్తున్నాయి రక్తం అలా స్వేద రంధ్రాల నుంచి చిమ్మింది అంటే ఖచ్చితంగా ఆ భయం ఏ రేంజ్దో చూడండి ఎంతకీ అది ఎందుకు ఎక్స్పీరియన్స్ అయ్యాడంటే ఇదిగో ఈయన మనకి నిజంగా ప్రధాన యాజకుడు అటు దైవత్వం కలిగిన దేవుడు ఇటు మానవత్వం అంటే మానవ జీవితంలో సాధారణంగా మీకు ఏ సమస్య ఉందో అవన్నీ అనుభవపూర్వకంగా ఎరిగాడు ఎందుకు అనుభవపూర్వకంగా ఎరిగాడు అంటే అని మాట వినండి చాలా పెద్ద సబ్జెక్ట్ నేను అనుకున్న నలభై విషయాలు రాశాను రెండు కూడా కవర్ చేయలేదు సమయం అయిపోయింది బట్ మరొకసారి ఎప్పుడైనా దీని మీద మరొకసారి మనం చూద్దాం కానీ ఎంత లైన్ ఎందుకు గీశానో తెలుసండి ఆ నలభై విషయాలు కూడా ఒక్కొక్క దగ్గర టైం లైన్లో రాయడానికి గీసా నిజానికి అది ఎలాగ రాయలేండి అది ఎలాగ జరగదు సో ఈ మాటల్లో మనం అర్థం చేసుకునే అతి ప్రాముఖ్యమైన సత్యం కాంట్రవర్సీ సమస్యాత్మకమైనది ఎవరు వింటే ఏమనుకుంటారు అని చెప్పడం మానేస్తే ఎవరు చెప్తారు సార్ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు గురించి ఈ విషయం మీరు నమ్మలేదు అనుకోండి ఆకలేస్తుంది ప్రభు అంటే ఆకలా ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ రోజు మార్నింగ్ జరిగింది ఆ చెట్టు మీద పళ్ళు లేవని తెలుసు కూడా చెట్టు మీదకి వెళ్ళి పడిపోయింది నేను ఆ పళ్ళు లేకపోవడం కోపొచ్చింది అంది చెప్పించేసా కూడా ఆకలి ఎలా ఉంటుందో తెలుసు ఆ టైంలో ఏం దొరకపోతే ఎంత ఒళ్ళు మండిపోద్ది కూడా నాకు తెలుసు ఏం పర్లా నువ్వు అలాగే ఉండు నీకోసం నేను సెట్ చేస్తానని ఆయన సమయానికి మనం సమకూరుస్తాడు సార్ ఆకలి సమకూర్చాడు ఏదో అవసరం వచ్చింది సమకూర్చాడు ఏదో ప్రతి దాన్ని అలాగే చేశాడు అదే టైంలో భయం అన్నావు అనుకో అరే ఎంత నేను ఎక్కడే ఉన్నా ఎంత బైబుల్ ఇచ్చా ఎంతమంది సేవకుల్ని ఇన్ని సాక్ష్యాలని జీవితంలో చేశా నిన్నే చెప్పాను మళ్ళీ ఈరోజు భయం వేస్తుంది అంటావు ఏమన్నా నీకు అని మన మీద చిరాకు పడతాడు భయం ఎలా ఉంటుందో తెలియపోతే భయం ఎలా ఉంటుందో ఆయనకు తెలిసన్న సంగతి మనకి తెలిసేటట్లు ఆయన తెలియడానికి కాదండి ఆయన సర్వజ్ఞాని భయం ఎలా ఉంటుందో టెన్షన్ ఎలా ఉంటుందో అది ఆయన తెలుసు తన సర్వజ్ఞానాన్ని బట్టి కానీ అనుభవపూర్వకంగా ఆయన అనుభవించడానికి మరల కారణం మీరే ఇది ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి సమయోచితమైన సహాయం ఆయన దగ్గర మనం దొరుకుతుంది దానికి వెనకాడకుండా ధైర్యంగా ఏ టైంలోనైనా ఏ పరిస్థితిలోనైనా నేను కృపాసింహంలో చేరవచ్చు ధైర్యంతో అనే మాటకు అర్థం విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ప్రపంచంలో ఏ దేవుడు ఏ ధర్మం ఏ మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే అలాంటి దేవుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ తన ప్రజలకు ఇవ్వాలంటే మనం ఉన్న అన్ని పరిస్థితులు ఆయన ఎక్స్పీరియన్స్ అవ్వాలి అలా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ముందు శరీరంతో ధరించాలి ఆయన శరీరాన్ని ధరించి ఒకటి కాదండి ఇలాంటి విషయాలు ఎన్ని ఉన్నాయో చెప్పడానికి అందులో అట్లీస్ట్ ఇగో ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ ఈ విషయమైనా చెప్పడానికి కారణం ఏంటో తెలుసండి మీరు ప్రార్థన చేయడానికి ఎంత పెద్ద సమస్య అయినా కానీ పదిసార్లు వెళ్ళినా మీరు సారి అదే రోజు అరే ఒక్కరోజుకి ఇన్నిసార్లా చూడండి దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళారు అనుకోండి అని గంట కొడతారు అంటే అర్థం ఏంటి వాడు కొట్టిన గంట వేరు ఇది నేను నేను కొట్టిన గంట అంటే నేను వచ్చా అదే నేనే వెళ్ళి రోజు పదిసార్లు గంట కొట్టిన ఇది నువ్వు ఇన్నిసార్లు వచ్చేస్తున్నావు మీరు ఇరవై సార్లు వెళ్ళినా ఎన్నిసార్లు ఎందుకు వచ్చేస్తున్నామని అడగడు ఎందుకంటే ఈ మనిషి జీవితంలో ఎన్ని సమస్యలు ఉంటాయో ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి ఆయన అనుభవించి మరి ఎలాగా మనం ఉన్న స్థితిగతుల్లో కాదు మనకంటే వరస్ట్ సిచ్యువేషన్లో ఆయన అనుభవపూర్వకంగా జీవితాన్ని నెట్టుకొని వచ్చాడు ఫ్యామిలీని నెట్టుకుని వచ్చాడు ఎందుకు ఆయన వయసుకు రాక మునిపే ఆ ఇంటి పెద్ద అని చనిపోయాడు యువసేపు కాబట్టే బాధ్యత ఈయన మీద పడింది తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెలు ఉన్నారు తల్లి ఉంది వాళ్ళ బాధ్యత ఈయన ప్రాణంతో ఉన్నంత వరకు చూసుకున్నాడు తన తండ్రి పని మీద ముప్పై సంవత్సరాలకి ఇంకా అడుగు బయట పెట్టినప్పుడు ఆ తమ్ముళ్ళు ఉన్నారు కదా తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి పెద్ద కొడుకు ఆ ధర్మం కూడా తల్లికి తీర్చిన వాడు తన శిష్యుకి అప్పగించి ఈయన ఆ భాగాలే చెప్తున్నాయి సో ఫ్యామిలీని ఆ పరిస్థితుల్లో ఈయనొక్కడే నడిపాడు పెద్ద ఆయన లేడింటికి ఏ వయసు నుంచి అవన్నీ మనకు వివరాలు తెలియదు కానీ అట్లీస్ట్ మనకి సమాచారం తెలుస్తుంది అంటే ఒక కుటుంబాన్ని పెళ్లి కాక మునిపే రావడం ఆ సమస్యలు అవసరాలు రెస్పాన్సిబిలిటీస్ తీర్చడం దానికోసం అబద్ధం ఆడకుండా పనిచేసి పైసలు సంపాదించడం ఈ కష్టం అంటే ఏంటో యేసు ప్రభుకి బాగా తెలుసు కాబట్టి జీవితంలో మీకున్న కష్టాలు సమస్యలు రెస్పాన్సిబిలిటీస్ అవి తీర్చడానికి మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగే ప్రపంచానికి ఉన్న ఒకే ఒక్క దేవుడు ఏసుక్రీస్తు ఎందుకంటే ఆయన మానవుడై జీవించి చూపించాడు కాబట్టి ప్రతిదీ తెలుసుకున్నాడన్న సత్యం మనకు తెలియచేశాడు కాబట్టి యూ కెన్ ట్రస్ట్ హిమ్ అండ్ యూ కెన్ ఆస్క్ ఇమ్ ఫర్ ఎనీ నీట్ ఏ అవసరం కోసమైనా ఎన్నిసార్లు అయినా రోజుకి ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చు తిట్టడు కోప్పడడు విసుక్కోడు ఎంత అవసరమైనా ఎన్నిసార్లు వచ్చినా సమయోచితమైన సహాయం చేయడానికి మనది మనకి ఆయనలో ఉన్న ఒక గొప్ప సత్యం ఏంటంటే మన వలె ప్రతి దాంట్లో కూడా సహ అనుభవం కలిగిన వాడు మన ప్రధాన యాచకుడు అలాగ మనకి ప్రధాన యాజకుడు మన మన లాయర్ అవ్వాలి మన తరపున వాదించాలంటే మనకున్న అన్ని బలహీనతలు అనుభవించి ఉండాలి అలాగా దేవుడు మన యొక్క బలహీనతల్ని విసుగు చెందడు ఎన్నిసార్లు ఏ విషయం గురించి మీరు ప్రార్థన చేసి అడిగినా కోప్పడు విసుగుపడ్డు కేర్లెస్గా చూడడం మన పని ఇంకెవరికో అప్పగించడు ఎందుకంటే ఈ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్షియల్గా ఎదుర్కొని జయించి వచ్చినవాడు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునేవాడు ఆయన మీకు సమస్య ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకపోవడమే మీ పాపం ఇప్పటికే పదిసార్లు ప్రార్థన చేశాను మళ్ళీ పదకొండోసారి ప్రభు అంటే ఏమైనా బాగుంటుందా చిక్ ఎన్నిసార్లు అడుగుతావు ఇదే నీ మట్టు నువ్వు చేసుకో అని అన్నాడు ఈ దేవుడు ఇంకెవడైనా అలాగంటాడు నువ్వు ఇప్పటికే రెండు సార్లు వచ్చావు కాబట్టి నువ్వు ఈసారి అగో అక్కడ పెద్ద మాట వేయాలి అంటారేమో ఎవరైనా బయట ఉన్నాడు మోటలతో సంబంధం లేదు మనం ఇచ్చేదానితో సంబంధం లేదు కేవలం ఒకటే ఒకటి లవ్ కమిట్మెంట్ మన ప్రార్థనకి మన విశ్వాసానికి మన పరిచర్యకి చాలిన వాడని మనం అర్థం చేసుకోవడానికి అవసరమైనంత రుజువు ఆధారం ఆయన శరీరదారంతో ఇచ్చాడు ఎందుకు ప్రతి మతంలో వారి వారి ధర్మంలో వాళ్ళ దేవుడి గురించి ఇదే కాన్సెప్ట్ ఉంది దేవుడు అంటేనే సర్వజ్ఞాని ప్రతిదీ ఆయనకి తెలుసు అర్థం చేసుకోగలడు కరెక్ట్గా కానీ ఆయన నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో ఇది ఎంత కష్టంగా ఉందో ఆయనకి తెలుసా దేవుడు అనుకోండి ఎప్పుడైనా దేవుడి దెబ్బ తగిలిందా రక్తం వచ్చిందా రక్తం వచ్చి ఆ నొప్పి ఎలాగుంటుందో తెలుసా కొద్దిసేపట్లో ఈ రక్తం కారి రక్తం కారి కారి మరి కొద్దిసేపట్లో చచ్చిపోతాను అయ్యి బాబోయ్ మరణం అనే చాగు భయం ఆ నొప్పి ఎలా ఉంటుంది దేవునికి తెలుసా కానీ ఏసుక్రీస్తు తెలుసు కాబట్టి ప్రవ్వా నొప్పేస్తున్నది ప్రవ్వా భయం అంటే ఆయన ఆ విషయంలో కూడా రోగాల విషయంలో కూడా మన నొప్పి బాధలు మరణం విషయంలో కూడా దాని యాతన భయం విషయంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే కాదు కాదు ప్రపంచంలో ప్రపంచానికి అర్థం చేసుకోగలిగే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయన్ని మిస్ అయి బతకడం అంతకంటే ఘోరమైన నష్టం మనిషి జీవితానికి లేదు కాబట్టి ఈ విషయాలు చెప్పితే ఎవరేమనుకుంటారో అని మిగతా వాళ్ళు అలాగ ఆలోచిస్తారు ఎందుకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పనిచేయం వీ వర్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆయన మహిమ ఆయన గౌరవం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మన మీద ఏ ముద్రపడినా నేను తప్పు చెప్తే అబద్ధం చెప్తే అప్పుడు నేను భయపడాలి ఈ మాటలన్నీ సైంటిఫికల్గా నిజం థియోలాజికల్గా నిజం స్క్రిప్చురల్గా నిజం ఈవెన్ లెక్సికల్గా దేవుడు ఉపయోగించిన ఎవిడ్ ఓటుతో చూస్తే ప్రతి మాటతో చూస్తే థియాలజీ ప్రకారం ఇవన్నీ తిరిగి లేని కాబట్టి సత్యము తెలిసిన మనం గొప్ప విశ్వాసం తన ప్రజలకి గొప్ప ఆనందం తన ప్రజలకి గొప్ప గ్యారంటీ గొప్ప కాన్ఫిడెన్స్ తన ప్రజలకి ప్రార్థనా జీవితంలో విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో పరిచయ జీవితంలో ఇతరులకి అందించడానికి అవసరమైనట్టు ఎంతకంటే ఇంకా సింప్లిఫై చేసి సత్యాన్ని మీరు ప్రూవ్ చేసి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఆ మీరు వాళ్ళు నమ్ముతున్న ఆ దేవునిలో ఆ విశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ కలిగించాలి ఇది ఎంతవరకు ఎవరు కలిగించట్లేదని నేనేం మాట్లాడటంలా ఎంఫాటిక్గా చెప్పాలి అంటే ఎంఫసైజ్ చేస్తూ కూడా చెప్పచ్చు అలా చెప్పడానికి ఇంత పెద్ద సబ్జెక్టులో ఇది ఒక పేజ్ మాత్రమే ఎందుకు ఈ రోజంతా ఇచ్చినా న్యాయం చేయలేను స్టిల్ ఎంతో కొంత ఎంతో కొంతటి చాలా మర్చిపోవచ్చు మిస్ అయిపోవచ్చు బట్ యునో మనం ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎంత గొప్పగా ప్రకటించాలో యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని కూడా అంతే గొప్పగా ప్రకటించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ప్రభు దానికి అవసరమైన కృపాజ్ఞానం అనుగ్రహించిన గాక ఆమె